సంఘాన్ని ప్రేరేపించి సేవకులందరినీ ఐక్యపరిచి విశ్వాసులైన వారి జీవితంలో మరింత భక్తి తీవ్రతను పెంచడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాల తండ్రి. తండ్రి, నిలబడి మాట్లాడుతున్న మా యందు మీరే ఉండి మాట్లాడండి. మీ పిల్లలకు కావలసిన విలువైన మాటలు వారికి అందించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సేవాభారంతో గొప్ప మార్పుతో ఇక్కడ నుండి కదలడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీరు ఏ విధముగా ఈ గ్రంథం మాకు అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధముగానే ప్రతి విషయాన్ని మీ ఆత్మ సహాయంతో మేము అర్థం చేసుకోవడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామానికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక విలువైన సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. అందరూ బైబిల్ చూడాలి. కావలసిన మాటలు సర్వేగముగా అందరూ అందుకోవలసిన మాటలు. అందరికీ సుపరిచితమైన వచనం, కానీ భావం అపరిచితం. ఒకసారి మీరు చూడండి, యోధా పత్రిక 3వ వచనం. అధ్యాయం అడిగారంటే మీరు పెద్ద ఘన పాటిలని అర్థం. ఓకేనా? ఒక అధ్యాయం ఉంటుంది అది. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఈ వచనం అందరికీ తెలుసు. స్థానిక సంఘాలకు తెలుసు, సార్వత్రికంగా తిరుగుతున్న బోధకులకు తెలుసు, సార్వత్రిక విశ్వాసులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ నేనంతను ఆ భావం కొందరికే తెలుసు. అర్థమైన వారు అనుకున్న వారు ఏమనుకున్నారు అనగానే ఫైట్ అనుకున్నారు, పోరాటం. ఎవరితో? సెకండరీని ఫస్ట్కి తెచ్చి ఫైట్ చేయడం అనుకుంటున్నాం. అర్థం కాని వారు ఏమనుకున్నారంటే బైబిల్ ఎన్నో ఉంటాయండి, మనకు అవన్నీ ఎందుకు అనుకున్నారు. మరికొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఏమన్నారంటే ఇది మనకు సంబంధించింది కాదు అన్నారు. ఎవరేం చెప్పారన్నది మనకు అనవసరం. మన ఆలోచన స్థిరపరచుకోవడం అది బైబిల్కు విరుద్ధం. బైబిల్ ఏం చెప్పిందన్నది మనకు తెలియాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బండగా కొంతమంది ప్రశ్నలు అడుగుతారు ఏమనంటే, బైబిల్ అనేది దైవ గ్రంథం, బైబిల్ అనేది దేవుడు రాయించిన గ్రంథం కదా, మరి ఒక్కొక్కరికి ఒక్కలా ఎందుకు అర్థమవుతుంది, అందరికి ఒకలాగా అర్థం అవ్వాలి కదా అని చాలా తెలివైన ప్రశ్న అనుకుంటారు అది. బైబిల్ ఏమందంటే, వారు స్వకీయ నాశనమునకు తక్కిన లేఖనములను అపార్థము చేదురు. ఎవరి ఘనాపాటి బ్యాచ్? ఎవరంటే విద్యావిహీనులు అన్నాడు. ఎవరు విద్యావిహీనులు? విద్య అనగానే మహోన్నతుని విద్య అని అర్థం. మన విద్య పెట్టకండి అక్కడ. మహోన్నతుని విద్య అంటే, మహోన్నతుని విద్య అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే పొందుకోవట్లేదో, దేవుని యొక్క ఉపదేశం చేత ఎవరైతే నడిపింపబడడం లేదో, వారికి ఉన్న సౌలభ్యం ఏంటంటే అపార్థం చేసుకునే సౌలభ్యం ఉందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కోలా బైబిల్ ఎందుకు అర్థమవుతుందంటే, ఒక్కొక్కరికి ఒక్కోలా బైబిల్ని అపార్థం చేసుకుంటున్నాం మనం. దేవుని ఉపదేశం పొందుకున్నవారు, దేవుని నడిపింపున్నవారు ఖచ్చితంగా బాగా అర్థం చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన ఇలా ఉటంకిస్తూ ఇలా అన్నారు, నేను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు వెడమ చెంప చూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు కదా. చెప్పాడు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపాం, ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపాం. ఇక నెక్స్ట్ మిగిలిన చెంప ఏదో తెలుసా? 3వది, నీదే రెడీ అయిపో అన్నాడు. ఇది ఒక మర్మం. ఆ అన్న మాట అన్నది ఎవరు తెలుసా? ఒక టీవీకి ఆయన MD. చూసారా? ఇదే అపార్థం చేసుకోవడం అంటే. అంటే 2 చెంపలు అయిపోయిన తర్వాత 3వ చెంప మీద కొట్టొచ్చని ప్రభువు చెప్పాడా? అరే లేదే. అక్కడ భావం ఏంటంటే, నిన్ను నిందించే వారిని నువ్వు దీవించు,
నిన్ను ఖండించేవారు నువ్వు ఖండించు. అది అలా ఫస్ట్ మన వ్యూహనం తెలుసా, వాడిని రాబడ్డానికి చూడు అన్నాడు. నీకు రెండు అంగీలు ఉన్నాయా, ఒక అంగీ ఇచ్చే, లేదు నీకు పైవస్త్రం వాడు అడుగుతున్నాడా, నువ్వు చలుతానే ఉండు కానీ వాడికి ఇచ్చే. నువ్వు ఎక్కడ చూడు యేసు భావంలో ఎదుటోని కొట్టమని ఎదుటోని దూషించమని ఎక్కడ చెప్పదు. నా విజన్ మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే నేను ఏ యొక్క కోణంలో మీకు చెబుతున్నాను ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఈ వచనం మనకి ఏమర్థమైందంటే పోరాటం చేయాలి అని అర్థమైపోయింది. అందరూ ఫైటర్సే, మధ్యకాలంలో ఫేస్బుక్లో అందరూ ఫైటర్సే. ఈ పెంతుకొస్తు సింబాలిక్గా ఉన్న ఈ 50 రోజుల కోడికలో ఒక గొప్ప బాధ్యత మనకు రావాలి. ఎందుకంటే ఫైట్ ఉంది లేదంటలా, కానీ ఆ ఫైట్ ఎవరితో మనకు తెలియాలి. పోరాటం ఉంది, యుద్ధం ఉంది, ఆ యుద్ధం ఎవరితోనో మనకు తెలియాలి. మన ఎనిమీ ఎవరో తెలుసా, యోధా గారు అంటారు మనమే అని. అది మర్చిపోయాం మనం. మన ఎనిమీ అనగానే ఎవరు అనుకున్నామంటే ఎవరో అనుకున్నాం. ఇప్పుడు ఈ వచనం మనకు అర్థం కావాలంటే యోధా గారి యొక్క ఇంటెన్షన్ మనకు తెలియాలి, ఉద్దేశం. మీరు పత్రికను చదవండి, ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఏంటో తెలుసా, పడిపోయిన వారి కోసం చెప్తా. పోరాటం చేయాలంటే మెలుగులు చెప్పాలి మనం అనుకున్న వేలో, పోరాటం అంటే కౌంటర్స్ ఎలా అయ్యాలో చెప్పాలి. కానీ యోధ గారు అవి ఏం చెప్పట్లా. ఆయన ఏం చెబుతున్నాడంటే ఎలా పడిపోకుండా ఉండాలో కట్టుకోవడానికి చెబుతున్నా. అంటే ఫైట్ ఎవరికో కాదు, మనతో మనకే ఫైట్ అన్నమాట. ఈ వచనం అపార్థం చేశారు, అదే బాధ, అదే వేదన. దాని సారం మనకు తెలియాలి ఈరోజు. గొప్ప భారంతో మీరు ఇక్కడ నుండి బయలుదేరాలి. చూద్దాం ఒకసారి ప్రియులారా, ఆ మాటకు ముందు ఒకసారి మొదటి వచనానికి వెళ్దాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది, నీకు కనికరము సమాధానము ప్రేమయు విస్తరించుగాక. ఇది శుభవచనం. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు దాసుడను అన్నాడు. ఆయన మాట్లాడుకోవాలంటే అపోస్తులకు సుపరిచితుడిని, ఒక మాటలో మాట్లాడుకోవాలంటే నేను ఏర్పాటు చేయబడిన వాడిని, ఒక మాటలో చెప్పుకోవాలంటే నేను కూడా ఒక ప్రవక్తని అని చెప్పుకోవచ్చు. కానీ వారి భావాలు అలా లేదు. ఎలా ఉంది, నేను దాసుని, సర్వెంట్ని. మనమైతే చిన్న వయసులోనే అత్యంత బలముగా వాడబడుతున్న జేమ్స్, అబ్బో ఇంకా ఎలా చెప్పుకుంటాం, రకరకాల చెప్పుకొని తగిలించుకుంటాం అండి. ఒకటా రెండు కాదు, ఒక ముందు తగిలించుకునే ముందు ఒకసారి ఆలోచించండి, మనం ప్రభు నాకు దాసులం. దాసుడైన వాడు దేవుని చేత ప్రేమింపబడుతూ దేవుని చేత ప్రేమింపబడుతున్న వారికి రాస్తున్న పత్రిక. ఎవరికి రాస్తున్న పత్రిక అని స్ట్రైట్గా మనం క్వశ్చన్ చేస్తే ఆయన అంటాడు, క్రీస్తునందు భద్రము చేయబడిన వారికి రాస్తున్న పత్రిక. క్రీస్తునందు భద్రము చేయబడిన వారంటే ఎవరు, అందరూ కాదు, కొందరు. ఆ కొందరు ఎవరు, క్రైస్తవులు. దానికి బైబిల్ ఉన్న పేరు పరిశుద్ధులు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నా పత్రిక దేని గురించి రాస్తున్నానంటే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం అర్జెంటు విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరికి అప్పగించాడట, బోధ, పరిశుద్ధులు. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఫైట్ అందరూ చేయడానికి అర్హత లేదన్నమాట. మరి ఎవరు యుద్ధం చేసేది, క్వాలిఫికేషన్ ఏంటి, డిసిగ్నేషన్ ఏంటి, పరిశుద్ధుడైనవాడు ఫైట్కి అర్హత. పరిశుద్ధత ఉన్నవాడు రింగ్లోకి రావాలి. కానీ అందరూ పోరాట యోధులే, రాత్రి ప్రసంగం చేస్తారు, మండే సినిమాకి వెళ్ళిపోతారు, ఇక్కడ పాటలు పాడతారు, బయటికి పోయి బూతులు మాట్లాడతారు, బైబిల్ తరపున పోరాటం చేస్తా అంటారు, బూతు సినిమాలు చక్కగా చూస్తారు. నువ్వా ఫైట్ చేసేది? నో. మరి ఫేస్బుక్లో కనబడుతున్న ఈ ఫిగర్స్ అన్నీ
వాళ్ళకే తెలియాలి. మరి వాట్సాప్లో అలచలు చేస్తున్న మన సహోదరులు మనం మనమంతా మనకే తెలియాలి. మరి స్థానిక సంఘాల్లో గొప్ప విశ్వాసులుగా పిలువబడుతున్న మనమంతా అది మనమే ఎరగాలి. అది ఎరగాలి అంటే నువ్వు ఒక అర్థం దగ్గరికి రావాలి. ఆ అర్థం ఏంటో తెలుసా? నీ అర్థం కాదు, వాక్యం. అప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావు? వెరీ స్టైలిష్నెస్ బాయ్ అని కనిపించు. నువ్వేట్రా ఈ కారమైన వాటం అనిపిస్తుంది. పైన రెండు కొమ్ములు అందులో కనబడతాయి అన్నీ. పైన రెండు కొమ్ములు, గుడ్లు పెద్దవి అయిపోయి నీ కారం అంతా, అరే పేరెంట్స్ ఏమో రాసుకుంటున్నానండి అనుకుంటావు, కానీ అందులో కనబడుతుంది నువ్వు పెద్ద దయ్యంగాడు అనేసి. ఆ అర్థం దగ్గరికి రావాలి. ఏంటి అర్థం అంటే వాక్యం. అది మరి ముఖ్యంగా ఈరోజు మనకు పలకరించేది యోధా పత్రిక. ఎవరు పోరాటం చేయాలంటే క్వాలిఫికేషన్ పరిశుద్ధులు పోరాటం చేయాలి. దేని కొరకు పోరాటం చేయాలి? ఆల్రెడీ పరిశుద్ధులు కదా, మళ్ళీ పరిశుద్ధులైన వరకు ఫైట్ ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. పరిశుద్ధులైన వారికి అతిపెద్ద ప్రమాదం ఉందని యోధా గారి ఉద్దేశం. మీకు అర్థం కావట్లేదు కదా, ఒకసారి కిందకి దిగుదాం. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవాలని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా నాకెంతో ఇంట్రెస్ట్తో ఒక రక్షణ సంబంధమైన సువార్త సారమును రాయాలనుకుంటున్నాను. కానీ మధ్యలో నేను అనుకున్నాను, దానికన్నా ముందు బోధ నిమిత్తం పోరాటం కొరకు చేయాలనుకున్నాను. ఇది ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే, క్రైస్తవులు అని చెప్పుకుని ఈరోజు బూతులు మాట్లాడుతున్నాం. దేవుని పక్షాన క్రైస్తవులు అని చెప్పుకొని ఈరోజు దేవుని పక్షాన స్వజనులను సహోదరులను ద్వేషిస్తున్నాం. నన్ను అడిగితే నేను అంటాను, చేతిలో ఫిస్టులు ఉంది కానీ ఎలా కాల్చాడో ఎవరికి తెలియదు. అందుకే అలాగే ఇలా కాల్చుకుని ఇలా గాలి చేసుకుంటాను. ఈ మధ్య ఉండడం గొప్ప కాదు భయ్యా, కొడితే బుల్లు పడేలా కొట్టాలి. బుల్లు అంటే రింగ్లో సెంటర్ పాయింట్ అంటారు. ఆ కొట్టే బుల్లో ఎవరు ఉండదు అనుకుంటారు? నీ సింబల్ ఎవరిదో కాదు అది. మనల్ని మనమే కొట్టుకోవాలి, మనల్ని మనమే ఎన్కౌంటర్ చేసుకోవాలి. ఎందుకంటే తాను నిలుచున్నానని చెప్పుకున్నవాడు పడకుండా చూసుకునేవాడు. మన విజన్ అంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను బాగానే ఉన్నాను, పక్కనోడు బాగాలేదు అనుకుంటాం. అది యోధా గారు ఇప్పుడు లేవనెత్తున్నారు, రే ముందు నువ్వే బాగాలేదురా అని, నీతో నీకే ఫైట్ ఉంది అంటున్నాడు. ఎట్లా చెప్తున్నాడు చూడండి. ఆలయనగా కొంత రహస్యముగా స్వరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై తమ మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్భుతీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. మీరు తీర్పు పొందుటకు వారు పూర్వమందే చూసింపబడిన వారు. ఇప్పుడు వాడికి బైబిల్ చదువుతాం చూడండి, ఎంత చక్కగా ఉంటుంది. వాడికి బైబిల్ చదువుతాడు. ఒకసారి రోమన్ క్యాథలిక్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంటుంది, అది తప్పుడు బైబిల్ అని అనేసుకోకండి. ముందు మనం డిసైడ్ చేసిన అలవాటు మనకి, అది వాడికి భాష అన్నది మర్చిపోకండి. రోమన్ క్యాథలిక్ బైబిల్లో యోధా పత్రికలో అదే ఒకే అధ్యాయంలో ఇప్పుడు 4 వచ్చి నేను చదువుతున్నాను చూడండి, ఒకసారి చదువుతాడు. బాగా అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం క్లిష్టమైన పదాలు ఉన్నాయి కదా ఇక్కడ. సరళమైన భాషలు, దొంగచాటున మన యందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి మన ప్రభువు యేసుక్రీస్తును తిరస్కరించి వారి అవినీతికర ప్రవర్తనను సమర్థించుకునుటకై దైవకృపను గూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. వారి తీర్పునకు గురి అగుదురను విషయము ముందే చూసింపబడి ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. వారి అవినీతికర ప్రవర్తనకు, వారి అవినీతికరమైన ప్రవర్తనకు ఏం చేస్తారట? సమర్థించుకుంటామట. అది ఎట్లానో తెలుసా? సినిమాలు చూడండి, తప్పేముంది మంచిని తీసుకోండి అంటాం. సమర్థించుకోవడం, మన అవినీతి ప్రవర్తన బైబిల్ తప్పు అని మాట్లాడుతూ మనం ఒప్పుకోం. మనం ఏం చేస్తాం? మంచిని చూస్తామండి, చెడును వదిలేస్తామండి. నేను అంటాను, బైబిల్లో లేని మంచి బయట ఎక్కడుందో చెప్పమంట. ఎక్కడుంది? మన అవినీతి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఈరోజు ఎలా మారిపోయిందంటే, మరి ముఖ్యంగా మన పరిశుద్ధులకే కదా ఈ లెటర్ రాస్తున్నది. ఎలా మారిపోయిందంటే,
చేసిన తప్పును ఒప్పుకోవడానికి బదులు బైబిల్లో రెఫరెన్స్లు ఎదుగుతుంటాం మనం. ఏం చేసింది రైట్, ఇదే సమర్థించుకోవడం అంటే. మనం చేసిన అవినీతి ప్రవర్తనను సమర్థించుకోవడానికి ఇదిగో ఇలాంటి బోధను ఎవరైతే కొనసాగిస్తున్నారో వారి జీవితంలో ఇలాంటి బోధ అంగీకరించి ఎవరైతే ఆ ప్రవర్తనలో కొనసాగుతున్నారో వీరందరూ ఎవరంటే తమ్మును తాము నాశనం చేసుకున్నవారు అన్నాడు. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం ఉంది? ఎలాంటి ప్రమాదం? మనల్ని మనమే నాశనం చేసుకునే ప్రమాదం, మన అవినీతిని మనమే సమర్థించుకునే ప్రమాదం. అంటే నేను చేసే బోధ, నేను వెళ్ళే సంఘం, నేనుంటున్న విశ్వాసుల గుంపు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే నన్ను నేను కాపాడుకునేలా బైబిల్లో రెఫరెన్స్లు ఎదుర్కొంటానన్నమాట. అలా ఎప్పుడైతే నేను చేస్తున్నానో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఎవరో కాదు పడిపోయేవారు పరిశుద్ధులే పడిపోతారు. అందుకే విషయ పరిజ్ఞానం మనకు అర్థం కావాలంటే ఒక్కసారి లాంగ్ జంప్ చేయండి అక్కడికి, 17 వచనం ఉంటాయి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినయుండి భేదములు కలగజేచున్నారు. అంటే ఎంత క్లియర్గా ఉందండి లెటర్. ఇక్కడ ఒక విషయం లేవనెత్తుతున్నాడు, అయితే ప్రియులారా అంత్యకాలమునందు అని ఫస్ట్ సెంచరీలో అన్నాడు. ఏవి లాస్ట్ డేస్ అంటే యేసుక్రీస్తు ఫస్ట్ కమింగ్ లాస్ట్ డేస్. అప్పుడే లాస్ట్ డేస్ అన్నాడంటే ఇప్పుడు లాస్ట్ డేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం అంత్యకాలంలో మరలా అత్యంత అంత్యకాలం, అలాంటి లాస్ట్ డేస్లో చాలా ప్రమాదం ఉంది అంటున్నాడు. ఎంత ప్రమాదం ఉందంటే చెబుతున్నాడు అక్కడ, భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు అట్టివారు భక్తిహీనులు అనడానికి సిహనం ఏంటంటే పరిహాసం. చాలామందిని చూస్తుంటాం సంఘాల్లో, చివరిని కూర్చుంటారు, మీరు కదలండి చివరిని కూర్చుంటారు సంఘాల్లో, కూర్చుని వాళ్ళు వాకి వింటారు అనుకుంటున్నారా, జడ్జిమెంట్లు చేస్తుంటారు. ఇంకా విషయం ఏంటో తెలుసా, వారు ఏవో చెప్పుకొని కనీసం వాక్యం వినబడుతుందన్న గ్రహింపు లేకుండా పరిహాసం చేస్తుంటారు. ఇంకా భక్తిహీనులు అనడానికి గుర్తేంటో తెలుసా, ఎవడైతే అపహాస్యం చేస్తున్నాడో అపహాస్యకుడు ఖచ్చితంగా వాడు భక్తిహీనుడు. ప్రత్యేకించి అపహాస్యంతోనే బ్రతికేస్తారని కొంతమంది, నాకు అర్థం కాదు, అది తప్పు అన్నాడు. ఎవరు భక్తులు అంటే అపహాస్యకులుగా ఉండని వారు భక్తులు. మనం ఏం చేస్తాం, మాటకు ముందు ద్వంద్వ సమాధానం, మాట తర్వాత ద్వంద్వ సమాధానం. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, బైబిల్ అన్నాడు ఇదిగో సరస్వత్తులొద్దు అన్నాడు, కామెడీ చేయొద్దు అన్నాడు, డబల్ మీనింగ్లు వద్దు అన్నాడు. కానీ ఈ రోజుల్లో మనం దిట్లమైపోయాం అందులో. ఈరోజులో పిహెచ్డీలు చేసేసాం అందులో మనం. అత్తా కోడలు తిట్టుకుంటున్నారంటే ఎట్లా, సేమ్ సంఘంలో అలానే తిట్టుకుంటారండి. ఎలా తిట్టుకుంటారు తెలుసా, రూపకలంకారంలో తిట్టుకుంటారు. ఎప్పుడు చెప్తాను ఒకసారి వినండి, నీకు అసలు చెప్పలేకపోతున్నావు ఈ మధ్య, వేసింది తినవే అంటారు. ఎవరినన్నది అనుకుంటున్నారు, కుక్కను కాదు, పేరు కుక్క, ఆ కుక్కనకి అత్తం అయ్యి ఉండొచ్చు, కోళ్ళు అయ్యి ఉండొచ్చు. సేమ్ ఇప్పుడు సంఘం కూడా ఎలా ఉందో తెలుసు, ఎవరికి వాళ్ళు పొడి చేసుకుంటున్నామండి. రూపకలంకారంలో అపహాస్యం, రూపకలంకారంలో తిట్టుకోవడం, రూపకలంకారంలో ఇది ఇట్లా ఉంటే అంటున్నాడు మనమే భక్తిహీనులు. ఇప్పుడు పోరాటం చేయమంటున్నది దేని కొరకు అంటే మనతో మనకే పోరాటం, మనతో మనకే పోరాటం. ఎట్లా అని మనం అడిగితే ఆయన అంటున్నాడు ఒక విషయాన్ని, పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. పూర్వమే చెప్పాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు, పూర్వమే చెప్పారంట అపోస్తులు, పూర్వం నుండి చెప్తున్నాడంట అంత్య దినాలలో ఏం జరుగుతో.
ఈ విషయం ఎంత ఇంపార్టెంటా అండి మీరు అనుకోవచ్చు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే అర్జెంటుగా యోధా గారు ఈ విషయాన్ని అప్పుడే రాస్తాడు చెప్పండి. సంఘానికి చాలా అవసరం అన్నమాట, అత్యవసరం, ఎమర్జెన్సీ ఇష్యూ ఇది. అందుకే ప్రత్యేకించి రాస్తున్నాడు ఏమనంటే, ఇదిగో మీరు పరిహాసకులుగా ఉండొద్దు, ఉంటే నాశనం అవుతాం. నేను ఎక్కువగా ఇలా అంటున్నాను, బాధపడకండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరులు, విశ్వాసులు అందరూ ఆలోచించండి. ఒక వ్యక్తిని అనే ముందు ఒక్కసారి వెనక ముందు చూశానండి. ఎందుకంటే ఈ మధ్య మనం భక్తి పేరుతో మనం ఏం చేస్తున్నాం తెలుసా, అనేకులను హేళన చేస్తున్నాం. అది తప్పు, అది మంచిది కాదు, అది వాక్య విరుద్ధం. ఇప్పుడు ఒక విషయాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు, ఏమన్నా తెలుసా, పరిశుద్ధులు బోధ నిమిత్తం పోరాటం చేయాలి. ఏ బోధ? ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక సారం అప్పగించాడు, అపోస్తులను ఒక సారం అప్పగించాడు. ఆ సారమందు మనల మనం కట్టుకోవడానికి పోరాటం చేయాలి. కానీ మన పోరాటం ఎలా అయిపోయిందో తెలుసా, చెప్తాను వినండి. కింది వచనం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. 19 వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులను పరిశుద్ధాత్మ లేని వారినయుండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. ఇప్పుడు ఒక విషయాన్ని అంటున్నాడు, మిమ్మును మీరు కట్టుకొనుచు. కట్టుకోండి అన్న మాట ఎప్పుడు చెబితే బాగుంటుంది తెలుసా, ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళని చూపించి చెబితే బాగుంటుంది. కానీ పత్రిక అంతా కట్టుకున్న వాళ్ళని చూసి చెప్పలా, మరి పడిపోయిన బిలాము కోసం చెప్పింది, పడిపోయిన కయ్యను కోసం చెప్పింది, పడిపోయిన కోరాహు బృందం కొరకు చెప్పింది, పడిపోయిన ఇశ్రాయేలు కొరకు చెప్పింది, ప్రధాన దూతల కొరకు చెప్పింది, పడిపోయిన వారందరి గురించి చెప్పి లాస్ట్ అని అంటున్నాడు, మీరు కట్టుకోండి అంటున్నాడు. కట్టుకున్న వారు ఎలా కట్టుకున్నారు చెబితే బాగుంటుంది, కానీ ఇన్ స్టైల్ ఆఫ్ వేవర్ ఎవరిది, యూదా గారిది. ఇన్ స్టైల్ ఏంటో తెలుసా, కట్టుకున్నాం అనుకున్న వారు ఎలా పడిపోయారో మీకు తెలియాలి, అప్పుడు మీకు కట్టుకోవడం వస్తుంది అన్నాడు. పరిశుద్ధ బోధ మీద మనల్ని మనం కట్టుకోవాలట. ఎలా కట్టుకోవాలి? ఇదిగో, బోధ నిమిత్తం పోరాటం చేయండి అన్నాడు. బోధ నిమిత్తం పోరాటం అంటే ప్రభు అప్పగించిన సారం నీలో నుండి పోతున్నప్పుడు ఒక్కసారి నువ్వు రెడీ అవ్వు అని అర్థం. దాని నుండి మనం దూరం అయిపోకూడదు. దాని నుండి మనం దేవునికి, అపోస్తులకి వేసిన పునాదికి మనం దూరం అయిపోకూడదు. అది ఎట్లా ఉందంటే, పోరాటం అనగానే మాటకు మాట సమాధానం అనుకుంటున్నాం. ఒక భాష వచ్చేసింది క్రైస్తవ్యంలోనికి, ఏంటో తెలుసా, నువ్వు నా కౌంటర్ వేసావు కదా, నేను నీ కౌంటర్, ఈ కౌంటర్లు ఎన్ని కౌంటర్లు అంటే నాకు అర్థం అవుతుంది. కౌంటర్లు ఎన్ని కౌంటర్లు ఎక్కడ ఉంటాయి తెలుసు, ఏజెన్సీలో ఉంటాయి, నక్సలైట్లకి, పోలీసులకి. ఆ లాంగ్వేజ్ ఈ ఫీల్డ్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు, ఫైట్ ఏంటో తెలియలేదన్నమాట. ఈ కౌంటర్లు ఎన్ని కౌంటర్లు ఏంటి, నేనంటాను. ఒక ప్రసంగం మనం విన్నామంటే, ఒక ప్రసంగాన్ని మనం నేర్చుకున్నామంటే మన క్యారెక్టర్ ఇంప్లిమెంట్ అవ్వాలి. అలా లేని నాడు నువ్వు వెన్నెన్నా వ్యర్థం. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు మనం పోరాటం చేయవలనని చెబుతున్నాడు, పోరాటం చేయవలనని. ఏం పోరాటం చేయాలి అందరూ అన్నారండి. నేను ఒక ఫేస్బుక్లో ఒక కొటేషన్ చూసాను, ఎప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్, ఆ సంవత్సరం క్రితం ఏం కొటేషనో తెలుసా, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తే కొరడా జులిపించాడు, కొరడా బట్టి అందరినీ దేవాలయంలో నుంచి బయటికి గెంటేశాడు, ఆయనే కొరడా పట్టాడంటే నేను పట్టడం తప్ప అన్నాడు. తప్పు అన్నాను నేను, అంటాను కూడా. ఎందుకో చెప్పనా, అక్కడ కొరడా చేసింది మనుషులను కొట్టడం కాదు, చదవను కొంచెం తొంగి చూసి బైబిల్ చదవాలి. అక్కడ కొరడా చేసింది మనుషులను కొట్టడం కాదు, మరి ఎవరిని, దేవాలయంలో జంతువులు ఉన్నాయి, దేవాలయంలో పశువులు ఉన్నాయి, వాటిని తోలడానికి క్లియర్ రిఫరెన్స్ ఉంటుంది మనకు అక్కడ. వాటిని బయటికి తోలడానికి ఆయన కొరడా చేశాడు, మనుషులను కొట్టడానికి కాదు. వారిని గద్దించాడు, దేవాలయాన్ని ఎందుకు మీరు అపవిత్రం చేస్తున్నారని. కానీ మనం ఎలా అటాచ్ చేసాం దాన్ని, ఆయన కొరడా కొట్టాడు కనుక నేను కూడా కొడతా అన్న, దీన్నే
అపార్థం చేయడం అంటారు. దీన్నే రహస్యముగా మనల్ని మనం పడగొట్టుకోవడం అంటారు. ఇంకా విషయం చెప్పనా, పదే పదే చెప్తాను, మరలా చెప్తున్నాను వినండి. ఎవరో ఏదో అన్నారు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చి రిఫరెన్స్ చేయడం తెలుసు. ఇదిగో ఈ మూడో వచ్చిన ఒకటి, పేదరు పత్రికలో ఉన్న వచ్చిన ఒకటి. ఏంటి? మూర్ఖంగా మాట్లాడు మూర్ఖుని నోరు మూయిట దేవుని చిత్తం. అందుకే వాడు నోరు మూయించడానికే నేను మాట్లాడుతున్నాం అంటాం. బైబుల్ అంది మూర్ఖంగా మాట్లాడు మూర్ఖుని నోరు మూయించడం అంటే వాడు నోరు ఇచ్చారు చెడు కాబట్టి నిన్ను నోరు ఇచ్చారు మనం కాదు. మరి ఆ కింద ఉంటుంది చదవండి ఇంటికి వెళ్ళి. మీరు యుక్త ప్రవర్తన గలవారే మూర్ఖంగా మాట్లాడు మూర్ఖుని నోరు మూయించ. నీ క్యారెక్టర్ చూసి వాడు నోటి మీద వేలేసుకోవాలను, అది నోరు మూయించడం. దీని కొరకు మనం పోరాటం చేయాలి. ఇప్పుడు వాడు నోరు మూసుకోవాలంటే నా క్యారెక్టర్లో ఉన్న మైనస్లన్నీ నేను తుడిచేసుకోవాలి. ఇది దేవుని చిత్తం. ఇది మర్చిపోయాం, వాడు నోరిచ్చారు సరే మనం నోరిచ్చి అరుస్తున్నాం. ఒక విషయం మర్చిపోకండి, చిన్న లాజిక్ మీకు చెప్తాను. మరి నువ్వు వెదవరా అన్నావంటే మహారాజా శ్రీశ్రీ అంటాడు మనల్ని. మనం వెదవంటాడు ఏమంటుంది, నువ్వు వెదవన్నారు వెదవ అంటాడు. వెండో మనసుకున్నది ఇగో ఎవరింటారు అనుకుంటున్నారు. వలలిచ్చి చేపలు పట్టండి అయ్యని ప్రభువు మనల్ని దోలితే చేపలని చెదర కొట్టిండి కొంచెం ఒక్కట పడలేదు ప్రభువా ఆత్మ. పన్నివన్నీ ఏంటో తెలుసా, తినడానికి పనికిరాని చేపలు అవి చూసుకుని మనం మీద సంఖ్య అనుకుంటాం. అవి కూరకే పనిచేవు, సంఘానికే పనిచేవు, దేనికి పనిచేవు. ఉంటే అలా కొన్ని చేపలు ఉంటాయి తినడం పనిచేవు తెలుసా, అవి పాములు చేపలో తెలియదు. అలాంటివి పడతాయి మనకి, అవద్దు. అది సంఖ్య అనుకో, అది సంఘం అనుకోకండి. యోధా పత్రికను అర్థం చేసుకోండి. యోధా పత్రిక చెబుతుంది క్యారెక్టర్ ఇంప్లిమెంట్ చేసుకోండి అని. 50 రోజుల సభలో ఈ సందేశం మీకు గుర్తుండాలి. నేను అంటున్నాను మరలా ఒకసారి ధ్యానిస్తూ, యాకోబు గారు మిమ్మును మీరు కట్టుకొనుచు, మిమ్మును మీరు కట్టుకొనుచు. దేని మీద కట్టుకొనుచు? ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు అప్పగించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అన్నాడు. మీరు కట్టుకోవాలి అంటే ఎట్లా యోధా గారు అని అడిగితే పడిపోయిన వారి లిస్ట్ అంతా ఇచ్చాడు ఆయన. ఏంటి ఆ లిస్టు? 5వ వచనం, ఈ సంగతులన్నీ ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిన. ఆగండి ఒకసారి. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అన్న మాటకు ముందు పడిపోయిన ఒక అభిషేకింపబడిన జనాంగాన్ని జీవిస్తున్నాడు. ఎవరు అభిషేకింపబడిన జనాంగం? ఇశ్రాయేలీయులు. సంఘం అన్న పదం మొట్టమొదట ఎవరికి వాడబడిందో తెలుసా? ఇశ్రాయేలీలకి. పడిపోయిన సంఘాన్ని గుర్చి చూపిస్తూ స్థానికంగా ఉన్న మన సంఘాలను హెచ్చరిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, స్థానిక సంఘమా విశ్వాసి, నీ ముందున్న విశ్వాసాన్ని చూడు అంటున్నాడు. ఎవరంటే ఇశ్రాయేలీలు. ఎవరు ఇశ్రాయేలీలు? అభిషేకింపబడినవారు. అభిషేకింపబడినవారు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం. ఇశ్రాయేలీలు క్రైస్తవులకు గుర్తు. అంటే మనం కూడా అభిషేకింపబడిన వారమే, మనం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ జనాంగమే. వారు పడిపోయారంటే మీరు కూడా ఒకరోజు పడతారు జాగ్రత్త అన్నాడు. ఎక్కడ వారు పడ్డారు? అరణ్య ప్రయాణంలో పడ్డారు. అరణ్య ప్రయాణం ఎక్కడికి? పరమకణానికి అన్నారు పెద్దలు. పరమకణాను అనగానే దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. అంటే పరలోకంలోనికి అనగా రూపకలంకారంలో పరలోకానికి వెళ్ళాలన్న ప్రయత్నంలో అరణ్యంలో పడిపోయారు ఎవరు? ఇశ్రాయేలు. ఇప్పుడు మనం కూడా అరణ్య ప్రయాణంలో ఉన్నాం. ఏది మన అరణ్య ప్రయాణం? ఈ జీవితమే అరణ్య ప్రయాణం. వాళ్ళకి 40 ఇయర్స్, మనకి 60 ఇయర్స్. వారికి 40, మనకి 60. వాళ్ళు పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేసి అరణ్యంలో మధ్యలో పడిపోయారు. మనం పరలోకం వెళ్ళడానికి ఈ అరణ్యంలో మధ్యలో పడకుండా చూసుకోవాలి. ఎట్లా వాడు పడిపోయారో మీకు తెలుసు. వాళ్ళకి ఏం తెలియదండి అసలు. ఎందుకో చెప్పనా, ఈ కళ్ళతో చూస్తారు, ఈ చెవులతో వింటారు. ఎంత ముందు హృదయాలంటే
మార్పు చెందని కఠిన హృదయాలు ఇస్రాయేలీలే అనకంటే మనం కూడా ఉన్నాం. ఈ చెవులతో మనం వింటాం, దేవుని కార్యాలు ఈ కళ్ళతో మనం చూస్తుంటాం మన జీవితాల్లో, అయినా మరలా రోత వేయబడిన పాత జీవితంతో చేతులు గడుపుతాం. ఇస్రాయేలీలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారో తెలుసా, ప్రయాణంలో ఉన్న వాళ్ళకి సుఖాలు కావాలన్నారు. ఎన్ని సుఖాలంటే వాళ్ళు అడుగుతారు, మాకు అర్జెంటుగా నాన్ వెజ్ కావాలయ్యా, కుదరదు అంటారు. ఇటు ఎవడన్నా ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అవసరమో చెప్పండి. వాళ్ళు అంటారు, వాళ్ళు చాలా సీరియస్ విషయం అండి, వాళ్ళకు జీవితంలో ఒక విజన్ ఉంది. వాళ్ళకి ఎవరికి ఇస్రాయేల్ వాళ్ళ విజన్ చూస్తే మనకు మెంటలు వచ్చేస్తుంది. వాళ్ళ విజన్ ఏంటో మీకు తెలియచ్చు, కొంచెం ఆ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఐగుప్తిలో తెగుళ్ళు రప్పించాడు, ఎన్ని సుమారుగా 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు ఎలా రప్పించాడు, ఒక్కొక్కటిది ఒక్కొక్క స్టైల్. ఏంటా స్టైలు, ఆకాశం ఇంకా గాలి ఇంకా సూర్యుడు ఇంకా కిందికి వస్తే నీళ్ళు ఇంకా వారి భూమి ఇంకా పంట ఇంకా వడగండ్లు ఇంకా ఎన్నో రకాలు. ఇవి ఐగుప్తులకి సంబంధించి, ఒక్కడ మాత్రం ఓవరాల్గా అందరికీ సంబంధించింది. అది ఇస్రాయేల్ మీదకి కూడా వస్తుంది. ఆ తెగులు ఏంటో తెలుసా, మరణం. దాని నుండి బయటికి రావాలంటే, ఇది ఐగుప్తుడు ఇస్రాయేల్ లేదు, ఇప్పుడు ఇది అందరి మీదకి వస్తుంది. దాని నుండి బయటికి రావాలి అంటే రక్తమే అవసరం. ఆ రక్తం ఏంటి, ఇప్పుడు టైం సరిపోతుంది. ఈ 10 తెగుళ్ళు మీరు వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 10 తెగుళ్ళు ఏదో దేవుడు తన ఉనికిని నిరూపించుకోవాలని పెట్టలా. ఆయన మాత్రమే దేవుడు అని తెలియచేయడానికి చేశాడు అవి. ఎట్లా నా చెప్పిన ఐగుప్తుల చరిత్ర ఇప్పుడంతా చెప్పడానికి టైం సరిపోదు. ఐగుప్తుల చరిత్ర మీరు కొంచెం టచ్ చేయండి. మేము బైబిలే చదువుతామండి, ఇంకేమి చదవండి అంటే మీకు నేను చెప్తున్నాను, మీకు ఏమీ రావు. ఎప్పుడు హిస్టరీ కూడా తెలియాలి. చాలామంది ఇది ఉందా అది ఉందా ఇందులో లేదు కదా, మరి హిస్టరీ అది హిస్టరీ కాదా, సరదా రాసుకున్నారు కూర్చొని, హిస్టరీ అది. లేదు నాకు బైబిల్ ప్రకారం ఉండాలంటే, నువ్వు బైబిల్ ప్రకారం ఉన్నానప్పుడు మరి భౌగోళికంగా ఏమీ ఎతకూడదు ఇక, అంతే కదా. బైబిల్లో చూసే నమ్మేయాలి ఇక. హిస్టరీ నిజమే, బైబిల్ నిజమే, హిస్టరీ చెప్పని దగ్గర కూడా బైబిల్ చెప్పింది. ఐగుప్తుల చరిత్ర మనం చదవండి. వాళ్ళ దేవుళ్ళ మీద దేవుడు తీర్పు తీర్చాడు. దేవుళ్ళుగా పిలువబడుతున్నారు కానీ దేవుళ్ళు లేరు, మీకు తెలుసు కదా. దేవతలుగా పిలువబడ్డా కానీ కాదు అది, ఎందుకంటే ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళ దేవుళ్ళు ఏంటో తెలుసా, నీళ్ళు ఒక దేవత. మనకు కూడా ఉన్నారు కదా, మీకు తెలుసు, చెప్పకూడదు. నీళ్ళు ఒక దేవత, ఆకాశం బైబిల్లో ఉంది దాని పేరు ఆకాశపు రాణి, అదొక దేవత. సూర్యుడు ఒక దేవత, గాలి ఒక దేవత, వర్షం ఒక దేవత, పంట పొలాలు ఒక దేవత, చివరికి కప్పలు మిడతలు అవి దేవతలే, అన్ని దేవతలే. దేవుడు ఇప్పుడు చెప్పాడు, మీరు ఏవైతే దేవతలు దేవుళ్ళుగా ఫీల్ అవుతున్నారో అవి దేవుళ్ళు కాదు అనడానికి నేను మొట్టికే లేస్తున్నాను చూడండి అని జీవించాడు. అవి తెగుళ్ళు. అరే ఏంటి మన దేవత ఇలా ఎర్రగా అయిపోయింది, ఆ దేవత కదా, నాకు అర్థమైపోవాలి. మీకు అర్థమైందా, అంటే ఇది ఎర్రగా అయిపోతుంది అంటే దీన్ని చేసిన ఎవరో ఉన్నారు. ఎవరు, అదే ఏకదేవుడు అన్న పదం సమాజానికి సుపరిచితమే ఆయన. ఇదేంటి ఎప్పుడు చక్కటి ఫలభరితమైన వర్షంలో వస్తుంది, ఇదేంటి ఇలా పిడుగుల్లా పడిపోతుంది మీద, అప్పుడే అర్థమైపోవాలి. నువ్వు దేవత కాదా, కాదని ఒక మొట్టిగా పడుతుంది పైన, ఏంటి గడ్డ, ఇదేంటి ఇలా ఉంది. ఉదయం లేచి సన్యాస స్నానాల్లో ఎన్నో శోకాలు చెప్పి ఐగుప్తీయులు దండాలు పెట్టేవారు. ఒకరోజు చీకటి అయిపోయింది, 3 డేస్ చీకటి, ఏడు మా దేవుడు లేడు కనబడ్డు. ఏమైంది, ఒక దేవుడు బ్లాక్ చేశాడు. ఇవన్నీ చేస్తున్నది ఎవరయ్యా అని అడిగింది. వాళ్ళ పంటల దేవుళ్ళు అనుకున్నారు, వారి జీవుల దేవుళ్ళు అనుకున్నారు, వారి నీళ్ళ దేవుళ్ళు అనుకున్నారు. దేవుడు అన్నాడు, ఇవేవి దేవుళ్ళు కావు. ఇది ఐగుప్తీయులకే కదా అర్థం కావాల్సింది, మరి ఎవరికి, ఇస్రాయేలీలకి స్పష్టంగా వారికి అర్థం కావాలి. వీళ్ళు ఏవేవి దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, ఇవేవేవి దేవుళ్ళు అనుకుంటున్నారో అవన్నీ వట్టివని వాళ్ళకన్న ముందు మేము గ్రహించాలి అని బుద్ధి వీరుకుండాలి. మరి గ్రహించారో లేదో నాకైతే అర్థం అవ్వదు, కానీ అక్కడి నుండి బయటపడాలనుకున్నారని మాత్రం గంట పదంగా మనం చెప్పొచ్చు.
ఎందుకంటే అక్కడ ఉంటున్నది వారు ఏదో స్వేచ్ఛాజీవులు కాదు, వారు ఎవరు బానిసలు. వాళ్ళు అత్యంత మాంసం మీద విపరీతమైన ఆశ కల్పించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు రోజు ఉల్లిపాయ కూరలు బెండకాయ కూరలు ఇవే ఉంటాయి. అర్థం కలదు కంటెంట్ ఒకసారి మీకు చెప్పుకుంటూ వస్తాను. నేనే ఏకదేవుడినని వాళ్ళకు అర్థమైన తర్వాత మరలా దేవుణ్ణి అనుమానించకూడదు. వాళ్ళ జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం ప్రారంభపు అద్భుతం పాయలైపోయింది వారి కళ్ళ ముందు. ఎట్లా అయిపోయింది తెలుసా? ఎబ్రి గ్రంథకర్త అంటాడు, పొడి నేల మీద వారు నడిచిపోయారు. పొడి నేల మీద నడిచిపో మీరు అబ్జర్వ్ చేయండి, వర్షం పడిన తర్వాత ఇసుక గుట్ట దగ్గరకు పోయి చూడండి, వారం వరకు నీళ్ళ ఓట అందులో ఉంటానే ఉంటుంది, నీళ్లు పోవు. మరి భూగర్భంలో సముద్ర గర్భంలో ఇన్ని సంవత్సరాలుగా నానుతున్న ఆ ఇసుక ఏమైందో తెలుసా? కనీసం కాళ్ళు కూడా వాళ్ళకి అంటుకోలేదు. అది వంట. ఆ రోజు ఇస్రాయేల్ ఇలా చూస్తుంటే వాళ్ళకి పక్కన ఏం కనపడదు తెలుసా? సముద్రం. ఇలా గ్లాస్ ఈరోజు బిగించారండి చైనా వాళ్ళు గల్ఫ్లో, ఇలా గ్లాస్ సెట్ చేసి చూస్తున్నారు ఈరోజు. ఆ రోజు ఇస్రాయేల్ లైవ్లో చూశారు. నన్ను అడిగితే ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా? ఏసీ 16లో ఉంటుంది, మధ్యలో నడిచి వెళ్తున్నారండి వాళ్ళు, చల్లటి గాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఇసుక కూడా కాళ్ళు కంటుకోదు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్లో వాడబడిన పదం, నీరు గోడల వలె నిలబడేను అని అంటారు. చైనా గోడ గొప్ప వింత అంటున్నా, దేవుడు కట్టిన ఈ గోడ పెద్ద వింత. ఆ గోడల చేపలు ఆలిపోతూ ఉంటాయి, అది వింతే. అవన్నీ చూస్తున్నప్పుడు ఇస్రాయేల్ ఎంతో అద్భుతం, ఆశ్చర్యం. నడిచిపోతున్నారు, నడిచిపోతున్నారు, అరణ్యం దాటి బయటకు వచ్చారు. విషయాన్ని మీరు గమనించండి, దేవుడు తీసుకురావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్ చూడండి, మీరు స్టడీ చేయండి. దేవుడు తీసుకురావాలంటే సముద్రాన్ని టచ్ చేయకుండా తీసుకురావచ్చు, కానీ దేవుడు టచ్ చేసి తీసుకొచ్చాడు. దేవుడు ఎలాంటివాడు తెలుసా? నేనేంటో మీకు అర్థం కావాలంటే కొన్ని మీ జీవితంలోనికి రావాలి అంతే. నాకు తుఫాన్లు వద్దు ప్రభువా, నా జీవితంలో ఒడిదుడుకులు వద్దు ప్రభువా, ఎప్పుడు నాకు శాంతి సమాధానం అంటే నీకు దేవుడు అంత బాగా అర్థం అవుతుంది. మన జీవితంలోకి తుఫాన్లు రావాలి, మన జీవితంలోకి భయంకరమైన విపత్తులు రావాలి, అప్పుడు కదా ఆయన అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఎదర ఎర్ర సముద్రం ఉంటేనే తెలుస్తుంది, ఏమీ లేకపోతే ఏముంది అంత ఎడారి. ఎర్ర సముద్రం ఉండాలి, అది పాయలు అవ్వాలి, బయటకు వచ్చింది అనుభవించేశారు. ఎన్ని రోజులు అది గుర్తుందా అని మీరు స్టడీ చేయండి. ఎన్ని రోజులేంటి? కరెక్ట్గా 15 రోజులకు మర్చిపోరు అంతే. ఎన్ని రోజులకి? కరెక్ట్గా 15 రోజులకి. మీకు ఎలా తెలుసండి? మీరు ఉన్నారా అని మీరు అనుకోవచ్చు, నేను లేను కానీ బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. కరెక్ట్గా గ్రంథకర్త ఆ రోజులు కూడా మెన్షన్ చేశాడండి. అప్పటి వరకు ఎలా ఓపుగ్గా ఉండగలిగారు తెలుసా? వీళ్ళు ఎంత ఓపుగ్గా ఉన్నారంటే, ఐగుప్తి నుండి కొన్ని తెచ్చుకున్నారని మనకు బైబిల్లో ఉంటుంది. అక్కడున్న బంగారం తెచ్చుకున్నారు, అక్కడున్న వస్తువులు తెచ్చుకున్నారు, అక్కడున్న ఆహార పదార్థములు కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. అక్కడున్న ఆహార పదార్థాలు క్యారేజీలు వారు క్యారీ చేశారు. ఎన్ని రోజులు వచ్చాయి అంటే 15 రోజులు వచ్చాయి. 15 రోజులు కరెక్ట్గా ఒక సీన్లోకి వచ్చారు. ఆ సీను సేనాయి అరణ్యం. అరణ్యం అనగారు మీరు చెట్లు జింకలు లేళ్ళు ఇవన్నీ ఉంటాయి అనుకోకండి. అరేబియా ఎడారిని చూడండి, నీటి చుక్క కూడా కనబడదు, అది ఎడారి. చాలా భయంకరంగా ఉంటుంది ఎడారి. మీరు ఎరుసలేము నుండి మిడిల్ ప్లేస్కి ఎరుసలేము నుండి అటు మెసపతోమే వరకు మీరు తీసుకోండి, ఇంచుమించు 1009.8 km సుమారుగా గూగుల్ లెక్క. ఇప్పుడున్న రోడ్ని బట్టి అప్పుడు మీరు పూర్వం వెళ్ళిపోండి ఇస్రాయేల్ నడిచినప్పుడు, అప్పుడు వెళ్ళండి, మైళ్ళు దూరం నడిచినా తరగదండి. ఆ ఉన్నదంతా ఏంటో తెలుసా? ఇసుక ఎడారి. నీళ్ళన్న మాటకే అర్థం లేదు. అలాంటి టైంలో తెచ్చుకున్న నీళ్లు తాగేశారు, తెచ్చుకున్న తిండి తినేశారు. ఒక్కసారి చూశారు, వెనక చూస్తే ఎర్ర సముద్రం, ఎదర చూస్తే పెద్ద ఎడారి. ఇన్ని మైళ్ళు ఎడారి ఎవడైనా మనిషి అన్నవాడు దాటి నువ్వేదో అంటున్నావే, పాలు దీనిలో ప్రవశించు పాలస్తీన అనగా పరలోకం అంటున్నావే, అక్కడికి వెళ్ళడానికి మేము బతుకుంటే కదా అన్నారు. అర్థమైపోయింది, గిన్నెలు ఇలా ఊపుకుంటే అన్ని కాలి తినేశారు. ఏమీ లేవు. అవిశ్వాసుల బృందం అంటే వాళ్ళకి ఎందుకు క్వశ్చన్ వచ్చిందో తెలుసా? మోసే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాను క్వశ్చన్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ ఎడారిని చూస్తే ఎవరికైనా క్వశ్చన్ వస్తుంది,
ఎక్కడుండుంటే ఏముండదు, అడవికి వెళ్ళి చూస్తే తెలుస్తాయి కొన్ని సీన్లు మనకి. రాత్రులు అడవులు వదిలేసాం అనుకోండి, అప్పుడు మనకు తెలుసు ఎక్కడుంటే కొన్ని అర్థమవు, అక్కడ తిరిగితే కొన్ని అర్థం అవుతాయి. ఇస్రాయేల్కి అన్ని క్వశ్చన్స్ ఎందుకు వచ్చాయి తెలుసా? సనిగిరి అనగానే పెద్ద భ్రష్టులండి అని వాళ్ళ వైపు దీనంగా ఇచారంగా నీచంగా చూడకండి. ఆ సీన్లో మనం ఉన్నాం, మనం అంటాం మనిషి అన్నవాడు ఎవడైనా ఎడారి దాటి వెళ్తాడే మోసే, అసలు ఎవరైనా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు, ఆ సమాధానం వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఎర్ర సముద్రమే పాయలు చేసిన వాడికి దేవునికి ఎడారి ఏ పాటిది అనుకోవాలి వాళ్ళు. అలా అనుకోలేదంటే వాళ్ళు పెద్ద మనుషులు కాదండి అనకండి, మనం కూడా ఉన్న లిస్టులు అన్న సంగతి మర్చిపోకండి అంటున్నారు యోధా గారు. అదే సంగతి ఇప్పుడు, ఇప్పుడు యోధా గారు ఎందుకు ఇస్రాయేల్ పరిచయం చేస్తున్నాడు? మన కోసమే. ఇస్రాయేల్ ఎందుకు లేవనెత్తుతున్నాడు? మన కోసమే. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ దర్శనం చూస్తే పిచ్చెక్కిపోద్దండి. ఆల్రెడీ చెప్పాను ఒకసారి చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం అని కొంచెం వాటర్ ఉందండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి నుండి ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తి దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున. అంటే 2 నెలల 15 రోజులు అని కాదు, బాగా వినాలి మీరు. 2వ నెల 15వ దినమున అంటే నెల 15 రోజులు, అంటే ఒక నెల 2వ నెలలో 15వ రోజు అని అర్థం. నెల 15 రోజులకి వీళ్ళకి ఏం జరుగుతుందో చూడండి. ఏలేమి నక్కును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజమంతయు మోసే అహరోనుల మీద సనిగెను. ఏం చేశారట? మోసే అహరోనుల మీద సనిగెను అన్నాడు. ఎందుకు సనుగుతున్నారు ఇస్రాయేల్ అంటే కిందికి చెప్తాడు. ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన మేము ఎలా చావకపోతుమి అంటే వాళ్ళ పెద్ద క్వశ్చన్ వేసుకున్నారు చూడండి. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారట, ఇదిగో మోసే ఎవడైనా ఇది దాడతారయ్యా, సంచి చూసుకున్నారు అన్ని ఖాళీగా ఉన్నాయి, నీళ్లు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు, అసలు మేము ఎలా చావాలనుకున్నా తెలిసి నీకేమైనా అర్థమవుతుందా? మేము చనిపోయే ముందు మాంసం తిని చచ్చిపోవాలనుకున్నాం. చాలా సీరియస్ విషయం ఇది, మనం నవ్వుకుంటున్నాం కానీ. ఇస్రాయేల్ పౌరుని పిలిచి ఏదయ్యా నీ గోల్ ఏంటంటే అంటాడు, నేను అర్జెంటుగా కొండ కొనుక్కోవాలండి అంటాడు. అక్కడ ఉంది అలా క్లియర్గా, నేను కొండ కొనుక్కోండి ఎందుకురా అని అడిగాం అనుకోండి, ఎందుకో తెలుసా? ఐగుప్తిలో ఉన్నప్పుడు మా కనీసం మాంసం కూడా ఎప్పుడు పెట్టలేదు. ఐగుప్తిలో వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? ఎప్పటికీ ఉంటుంది గిజా పిరమిడ్ అంటారు, అత్యంత ఎత్తైన పిరమిడ్ గిజా పిరమిడ్ అంటారు దాన్ని. దాన్ని చూస్తేనే అర్థమైపోద్దండి, ఇది కట్టింది ఎవడరా బాబు, ఇంత కష్టపడ్డారా అని. కానీ బైబిల్ అందా అది కట్టింది ఎవరో తెలుసా? ఇస్రాయేలీయులు అని. అంత కష్టాన్ని వాళ్ళు అనుభవించి మనలాంటి చిన్న చిన్న ఇటుకలు అనుకోకండి, పెద్ద పెద్దవి అవన్నీ బయటకు తెచ్చిన తర్వాత పెద్ద ఎత్తు పేర్చి పిరమిడ్స్ కట్టారు. కట్టిన తర్వాత సాయంత్రం వస్తారు కదా భోజనానికి, ఇంటికి గుడారానికి, గుడారం వచ్చి అడుగుతాడు అన్నమాట సీరియస్గా యజమాని, అమ్మాయి ఏం కూర ఉండవు అని అడుగుతా. ఏముందంటే కీర దోసకాయలు ఏపడి అంటుంది అనమాట. మరి మాంసం నహి జిందగీ, మాంసం బెటర్ అక్కడ యజమానులు. నెక్స్ట్ వచ్చి అడుగుతాడు ఏం వండారండి అని, ఉల్లిపాయ ఎగురు అని చెప్తుంది. ఇంకేమిటారు? శ్యామకూర దుంపలు, ఇవే తిండ్లు. ఒక్కరోజు కూడా అలాగే మాంసం పెట్టరండి వాళ్ళు. అందుకే ఇస్రాయేల్కి పెద్ద దర్శనం ఏమిటో తెలిసే, చచ్చే ముందు మాంసం తిని చచ్చిపోవాలి, అది దర్శనం వాళ్ళకి. అప్పుడు అనుకున్నారు ఎలాగూ అరణ్యంలో చచ్చిపోతాం, అరణ్యంలో చచ్చిపోయే ముందు మేము ఎలా చచ్చిపోవాలనుకో తెలుసు మోసే, మా గోల్ ఉందయ్యా జీవితంలో, మేము చచ్చిపోయే ముందు కుటుంబ సమేతంగా చచ్చిపోవాలనుకున్నాం. ఎట్లా? దేవుని సేవలో కాదు. మరి క్లియర్గా ఉంటుంది ఒకసారి చూడండి, నమ్మకండి మన అందరం ఉన్నాం అక్కడ అన్నారు యోధా గారు, మర్చిపోకండి. ఇస్రాయేలీయులు మీరు మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తి
తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలాగ చావదు. మళ్ళీ చచ్చే ముందు యెహోవల్నమే చచ్చిపోవాలి. ఆ చనిపోయేది సేవలో కదట. మరి స్నానం చేయకుండా కొండ దగ్గర కూర్చుంటారట అందరూ. కూర్చొని కొండ దగ్గర తిని చచ్చిపోతారండి. ఇదేం గోలో నాకు అర్థమవుదు. ఎక్కడ చచ్చిపోవాలనుకున్నారు? ఎవడైనా ఎలా అనుకుంటాడా? మరి నీ జీవిత లక్ష్యం ఏంట్రా అని అడిగితే నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానన్న అంటాం. నీ జీవిత లక్ష్యం ఏంటని ఆ కాలానికి మనం వెళ్ళి అడిగితే నేను ఒక గొప్ప నాయకుడిని అవ్వాలనుకుంటున్నాను మోసేలా అనొచ్చు. ఒక గొప్ప రాజుని అవ్వాలనుకుంటున్నాను అనొచ్చు. నీ విజన్ ఏంటయ్యా? నేను ఒక ఇల్లు కట్టాలనుకో. నీ విజన్ ఏంటయ్యా? చక్కటి భార్యను చేసుకోవాలని. నువ్వేంటయ్యా? మంచి స్నేహ బృందంతో ఒక మంచి ప్రాజెక్టు స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కరిది ఒకటి ఉంటుంది. ఇస్రాయల్ మీద నీ లక్ష్యం ఏంటయ్యా? కొండ అంటాడు. కొండెందుకయ్యా? కుటుంబ సమేతంగా తిన్న తర్వాత అప్పుడు ఏహో వచ్చి కత్తిచ్చి మమ్మల్ని నరికేసిన గొప్ప సావు మాకు అది అన్నారు. వీళ్ళట స్నానం కూడా చేయరట. అక్కడ ఉంది క్లియర్గా. కొండల వండుకుంటున్నప్పుడే ఎక్కడ కూర్చుంటారట? కొండ చుట్టూ కూర్చొని కుటుంబ సమేతంగా 1, 2, 3 అనుకుంటారు. ఏమి మరి రెడీ అనుకోగానే వెంటనే తినేసి అమ్మ ఎక్కడెవరు తింటుంది? ఒక అన్న అన్నాడు లెసన్ చెప్తూ, ఇస్రాయల్ ఎలా తింటారంటే ఇంక ఏలి పెడితే తగులుద్దట. అలా తింటారట. అది వాళ్ళండి, మనకెందుకంటే అనకండి. ఈ పరలోకపు ప్రయాణంలో మనకి ఎన్ని తిండ్లు అంటే ఇష్టమో మీకు తెలుసు. ఆ ఏ రకాల తిండిలో కూడా మీకు తెలుసు. అందుకే బైబిల్ అన్నాడు, తిండి చేత మత్తులు కాకుండుడి, కాకుండా ఉండండి అన్నాడు. చాలామంది అంటారు, నువ్వు అది తినకపోతే వేస్టా నీ లైఫ్ అంటారు. ఏంటి అది తినకపోతేనే? ఏంటి ఇంక బతకడం వేస్టా? మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఈయన చూస్తే నాకు ఆయన చూస్తే ఇస్రాయల్లో గుర్తు వస్తాడు. సేమ్ ఏంటి తెలుసు, డ్యూటీ చేసి వస్తాడండి సీరియస్గా. యూనిఫామ్ తీసి పక్కన పడేస్తాడు, పడేసి స్నానం చేస్తాడు కూడా నహి. పొట్టం ఓపెన్ చేస్తావు, స్నానం చేయరు, నీకు దండం పెడతా ముందు ఇది. అయినా నువ్వు స్నానాలు అంటే పెట్టరు చిన్న చిన్న పనులు అవన్నీ తర్వాత అంటే. ఆ చిన్న పని అంటే వాడికి చూసారు, ఇస్రాయల్ కూడా స్నానాలు జపాలు అవన్నీ చిన్నవి. ఇప్పుడు మీరు కంటెంట్లోకి రండి. అరణ్యంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అవసరమో చెప్పండి. వీళ్ళ గురంతా ఎలా ఉండదో, బానిస జీవితం నుండి స్వతంత్ర జీవితానికి మేము వెళుతున్నాం. ఎట్లయినా సరే, కన్నీళ్ళైనా కష్టాలైనా లేమైనా ఉన్నదైనా తిండున్నా తిండి లేకపోయినా ఏది జరిగినా విచారమైనా మా అడుగు పాలస్తీనాలో పడాలంతే. అది వాళ్ళ గురి. అలా ఉండాలనుకున్నాడు దేవుడు. కానీ మధ్యలో వీళ్ళకి ఏమైంది? మాంసం కావాలంటారు, మధ్యలో వ్యభిచారం చేశారు, మధ్యలో ఎన్నో ఆశలు, నీళ్ళు కొరకు గొడవ, చిన్న చిన్న విషయాల్లో తగాదాలు. మోసే అంతటి వాడే తీర్చలేక విసిగిపోయాడు. చివరికి దేవుడు అన్నాడు, వారిని అనేకులను సంహరించేశాను అన్నాడు. ఇప్పుడు మన జీవితంలోకి రండి. తిండి కొరకు గొడవ, భూముల కొరకు గొడవలు, స్నేహాల కొరకు గొడవలు, పనికి రాని అక్రమ సంబంధాల కొరకు గొడవలు, లేనిపోని కార్యక్రమాల కొరకు గొడవలు, ఇవన్నీ ఏం నేర్పుతున్నాయి మనకేమర్థమవుతుందంటే, నువ్వు పరలోకం వెళ్ళాలన్న సంగతి మరిచి ముందే ఆవిరైపోయేలా ఉన్నావు. నువ్వు ఇట్లా ఉంటే జాగ్రత్త సోదరా అన్నాడు యోధా గారు. పడిపోయిన ఇస్రాయేలును చూపిస్తున్నారు. వారు ప్రతిష్ట జనాంగమైనప్పటికీ పడిపోయి మనం బాప్టిజం తీసుకున్నా పడిపోతాం. బాప్టిజం తీసుకుంటే సీటు కన్ఫర్మ్ అయిపోయింది అనుకోకండి, అది ఎగ్జామ్ రాయడానికి అర్హత చాలా ఉంది ఎగ్జామ్ 60 సంవత్సరాలు. అలా మనం ప్రయాణం చేస్తూ చేస్తూ వెళుతున్నప్పుడు కొన్ని వర్తిస్తాయి అంటున్నాడు. అదేంటో తెలుసా? మీకు అప్పగింపబడిందే పరిశుద్ధమైన బోధ. ఆ బోధ ఏంటో తెలుసా? నిన్ను పరిశుద్ధంగా బతకమని. అలా బతకడానికి నీతో నువ్వే ఫైట్ చేసుకో, నీతో నీకే పోరాటం. అది మూడో వచ్చిన అర్థం. నెక్స్ట్ మరొక క్యాడర్ చెప్తారు. ఏంటి మరొక క్యాడరు? 4 వచ్చినారా? తమ ప్రధానత్వమును నిలుపుకొనక దేవదూతలను కటిక చీకటిలో నిత్య పాశాలంలో బంధించి భద్రము చేసిన. అక్కడ ఒక విషయం అంటున్నాడు చూడండి. ఎవరు నెక్స్ట్ పడిపోయిన వారు అనగానే ఆయన చెప్తున్నాడు, ఎవరట? దేవదూతులు ప్రధానత్వం అన్నాడు. ప్రధానత్వానికి ఉన్న మరొక పదం ఏంటో తెలుసా? ప్రత్యేకత, ప్రతిష్ట. ఇంకొక విషయం ఉండే చెప్పనా? నాజీరు అనొచ్చు. ఏంటంట?
నాజీరు. నాజీర్ అన్న దాన్ని మొదలు పెడితే ఎప్పుడు తావదు అది, కానీ కొంచెం టూకీగా చెబుతాను వినండి. ప్రధానత్వం అనగా దేవదూతుల్లో వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవదూతులు అనగానే వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్థితిగతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా వారు పడిపోయారు. ఎట్లా వారు పడిపోయారు? ఇస్రాయేల్ ఒకలా పడిపోతే వీళ్ళు మరోలా పడిపోయారు. ఎట్లా పడిపోయారు తెలుసా? వీళ్ళ దేవునితో సమానంగా ఉండాలనుకున్నారు, అందుకే పడిపోయారు. విశ్వాస జీవితంలో వచ్చే గొడవ ఏంటో తెలుసా? ఫస్ట్ వచ్చిన గొడవ ఏంటి? ఏదైనా తోటలో వచ్చిన గొడవ ఏంటో చెప్పనా? ఇదిగో, మీరు దేవుళ్ళా ఉంటారన్నట్టు. ఒక్కొక్కసారి కొల్లు నెత్తి మీదకి పోతే మనకు అనిపిస్తుంది మనమే దేవుళ్ళ ఫీల్ అవుతుంటాం. ఇలా ఉంటే పడిపోతాం అన్న. సంఘ సభ్యుల్లారా, సంఘ విశ్వాసుల్లారా, మనల్ని అందరికీ చెబుతున్నాడు సహోదరుడైన యోధా, మనకు చెబుతున్నాడు. ప్రధాన దూతలు పడిపోవడానికి కారణం, ప్రధానత్వం కలిగిన దూతలు పడిపోవడానికి కారణం, వారు దేవుళ్ళులా ఫీల్ అయ్యారు, అందుకే పడిపోయారు. అలా కూడా జరుగుద్దండి, ఎవరు అనుకుంటారండి? అలా అనుకోకండి. ఈ మధ్యకాలం నేను ఒక వీడియో చూశాను, పేరు చెప్పను, చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. రోమపత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. అత్యంత భయంకరమైన ప్రమాదం, మరణానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ధిక్కరించడం, దేవుని స్థానాన్ని దొంగలించడం. చచ్చిపోతాం. ప్రధాన దూతలు, ప్రధానత్వం కలిగిన దూతలు పడిపోవడానికి కారణం ఎవరంటే వారు దేవుని మహిమని దొంగిలించాలనుకో. ఇట్టి వారు ఖచ్చితముగా పడతారు. జాగ్రత్త. సంఘంతో, సంఘ విశ్వాసులతో మనందరికీ చెప్తున్నాడు, అట్టి క్రియలు మనం చేస్తే యోధా అంటున్నాడు, అలాంటిది మీలోక రాకుండా మీతో మీరే పోరాటం చేయండి. ఇక్కడ నాజీర్ అన్న పదం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. నాజీర్ అంటే ఏంటో తెలుసా? మూడు పాయింట్స్ ఉన్నాయి అందులో. ఒకటి, ఎలుపట అలంకరణ. రెండు, పవిత్రమైన జీవితం కలిగిన ఆహార శైలి. మూడు, వివాహ జీవితం. ఈ మూడు ఉన్నవాడు నాజీరు అన్న. నాజీర్ అనగానే మీరు ఎవరినో జ్ఞాపకం చేసుకోకండి, నాజీర్ అనగానే క్రొత్త నిబంధనల క్రైస్తవులు అందరూ నాజీర్లే. నాజీర్ అంటే తెలుసా? వ్రతం. అది పదం అర్థం. వ్రతం అంటే 20 డేస్ 40 డేస్ అనుకోకండి, అవి బయట యూనిఫామ్లు. క్రైస్తవంలో యూనిఫామ్ ఉండదు. క్రైస్తవంలో ఒక్కసారి నువ్వు ములిగి లేచావా, మరలా మట్టిలోకి పోయేంత వరకు వ్రతం చేయాల్సిందే, దాన్ని నాజీరు అన్నారు. అందుకే చాలామంది క్రైస్తవంలోకి రారు. ఎందుకు? అన్నీ మేనేజ్బుల్ కదా. మరి అంత ఉపవాసం చేయాలంటే మన వల్ల అవ్వదు. ఇప్పుడు ఈ ఉపవాస కూడుకుల్లో మనకున్న ఉపవాసం ఏంటో, ఒక్కసారి మనం బాప్తిసం తీసుకున్నామా వ్రతం ప్రారంభమైందని అర్థం. ఉపవాస కూడుకు స్టార్ట్ అయిందని అర్థం. అక్కడి నుండి ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఎలుపట అలంకరణం అనుకుండకూడదు. ఎట్లా మనం చెప్పగలం? సంసోను చూడండి. సంసోను ఏం పెంచుకుంటాడు? గిరజాలు తల పెంచుకుంటాడు. తల ఎక్కడి వరకు పెంచుకుంటాడు? స్త్రీ ఎలా అయితే పెంచుకుందో అట్లా పెంచుకున్నాడు. అదే బైబిల్ మీరు అడగండి, పురుషుడు తలను పెంచుకున్నట అవమానం అంటాడు కొరింథీ పత్రికలో పౌలు. మరి పురుషుడు తల పెంచుకుంటే అవమానం అయితే మరి సంసోను ఎందుకు పెంచుకున్నాడు? అదే ప్రత్యేకత, అదే నాజీర్. ఎట్లా అంటే, అవమానం అన్న దానిని ఎందుకు ఈయన అనుభవిస్తున్నాడంటే ఆన్సర్ వస్తుంది, దేవుని కొరకు. అది వ్రతం. ఎందుకు సంసోను అవమానాన్ని మోస్తున్నాడంటే దేవుని కొరకు. క్రొత్త నిబంధన సారం ఏంటో తెలుసా? నా నిమిత్తము మీరు అవమానింపబడాలి, నా నిమిత్తం మీరు నిందింపబడాలి, నా నిమిత్తము మీరు ద్వేషింపబడాలి. ఇది వ్రతం. అది సంసోను మనకు ఒక గుర్తు. అదే మీరు వేలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరలా బాప్తిస్మ ఇచ్చి యోహాను మీకు తగులుతాడు. ఆయన చూడండి, ఆయన డ్రెస్ కోడ్ ఏంటి? ఇప్పుడు రకరకాల డ్రెస్ కోడ్లు వేస్తున్నారు, పకటి వేసగల్లా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఎవరో మీకు తెలుసులేండి, రకరకాలు. కానీ యోహాను గారు చూడండి, ఆయన వ్రతం ఏంటో తెలుసా? ఎలుపటి అలంకరణ ఆయనకు ఉండదు. అంటే ఎలుపటి అలంకరణ ఉండకూడదని మీరు అడగచ్చు, బండగా బట్టలు వేసుకోవడం కూడా తప్పు అండి అని మీరు సీరియస్గా. తప్పు అంత బైబిల్ అంతే. ఎందుకో చెప్పిన, దైవభక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా
మిగుల వెలగల వస్త్రములు వద్దు, మరి తగు మాత్రముగా ఉండాలి. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, ఈ షరతులు పురుషులకు కూడా. ఎవరైతే భక్తి గలవారమని చెప్పుకుంటున్నామో ఎక్స్ట్రా చేయకూడదు అన్నమాట. సంఘంలో సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం ఏం చేస్తాం సంఘాల్లో, బయట ఎవడో ఏదో చింపేసుకున్నాడు ఫ్యాంటు, మనం అదే సిరిగిపోయింది తీసుకొచ్చి లాస్ట్ కూర్చుంటాం. దాని పేరేంటి తమ్ముడు? టాన్సిల్. ఇప్పుడు సిరిగిపోయిన ఫ్యాంట్లు పాడాల్సిన అవసరంలా, ఫ్యాషన్ అది. ఆవిడ పాడేసేవాళ్ళు. ఏది ప్రత్యేకత? కలిసిపోయావు లోకంలో. వాడు ఏదో పెట్టుకుంటాడండి ఇలా పైకి, మట్టగిడసలకి కొరమీళ్ళకు ఉంటాయి చూసారు పైకి, ఇలా అలా పైకి పెడతారు. సంఘంలో లాస్ట్ వాడు కనబడతాడు నాకు, ఆ కుచ్చే కనబడతాడు, మనిషి కనబడ్డు. ఏముంది అక్కడ చీపురా? కాదు నై, మరి హెయిర్ స్టైల్. ఇది ప్రత్యేకత. సంఘం కలిసిపోతుంది లోకంలో మెల్లమెల్లగా. ఇవి వచ్చేయండి ఈ మధ్యకాలంలో. ఆడకూతులు కూడా సరైన బట్టలు వేసుకోవట్లేదు, తప్ప మాల వేసుకోవట్లేదు. క్రైస్తవులు అనగానే ఒక పద్ధతి, వాల్యూస్ ఉండాలి. ఇదే నాజీర్ అండి, ప్రత్యేకత. యోహాను చూడండి, ఆయన అందరిలా లేడు. తోలు బట్ట కట్టుకున్నాడు, అరణ్యానికి పోయాడు, అందరు తినేది ఆయన తింటలేదు, మిడతలు తేనె. ఎందుకు యోహాను నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉంటున్నావంటే, నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన నాజీరును. ఇది స్పెషల్, సంథింగ్ స్పెషల్. ఆయన ఎవరు? యోహాను. క్రైస్తవ్యం అంటేనే అది. అందుకే అన్నాడు మీరు లోకానికి వేరే. ఈ లోకానికి మనం వేరకపోతే, ఈ ప్రత్యేకత మనకు లేకపోతే, ఈ ప్రధానత్వమును మనం నిలుపుకొనకపోతే, దేవదూతలు ఎలా అయితే పడిపోయారో మనం కూడా అలానే పడిపోతాం. లోకంలో చేసేవన్నీ సంఘంలో ఉండకూడదు, లోకస్తుల్లా సంఘస్తులు ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి తెలుసా? పవిత్రమైన జీవితం, పవిత్రమైన తిండి కార్యక్రమం. ఎవరికి? నాజీర్లకి. వాళ్ళు ఏది పడితే తినకూడదు. మరేం తినాలి? వాళ్ళకంటే ఒక మెను ఉంటుంది, అవి మాత్రమే తినాలి వాళ్ళు. ఇస్రాయేల్ అనగానే వాళ్ళకి ప్రత్యేకమైన మెను. వాళ్ళు ఏ జంతువుని పడితే ఆ జంతువుని తినకూడదు. అది దేనికి గుర్తో తెలుసా? రాబోతున్న క్రైస్తవులు దేనిలో పడితే అందులో చేయి పెట్టకూడదు. రాబోతున్న అన్యుల నుండి సార్వత్రికంగా రాబోతున్న క్రైస్తవులకు గుర్తు ఒక కోణంలో. అది పేతురు కూడా జీవిస్తాడు దర్శనం. లే చంపుకుని తినవయ్యా అంటే కలలో కూడా అంటాడు నేను తిన్నాను. ఇక్కడ కలలో, కలలో కూడా ఆయన అంటాడు నేను తిన్నాను. ఎంత నిష్ట చూడండి, కలలో కూడా తిన్నట్టు. ఎవరు? పేతురు గారు. కలలో కూడా అపవిత్రమైన జంతువులు నేను తిన్నట్టున్నాడంటే అది దేని గుర్తుగా దేవుడు చూపించాడు తెలుసు? ఇప్పుడు అన్ని జనులు కూడా క్రైస్తవులు అవుతున్నారు, అది గుర్తు. ఆ తిండిలో పేతురుకున్న ఆ దర్శనం ఏంటంటే అందరూ క్రైస్తవులు అవ్వాలి, అందరూ సమానం అవ్వాలి. ఇప్పుడు అందరూ సమానం అవ్వాలి, అందరూ క్రైస్తవులు అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులు అని చెప్పి అన్యులతో చెట్టా పట్టాలు వేసి జరుగుతున్నాం. ఇది ఉండకూడదని హాజీర్లకి ప్రత్యేకత. ఇక మూడోది ఏంటో తెలుసా? వివాహ జీవితం. ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళని క్రైస్తవులు వివాహాలు చేసుకోకూడదు. ఎందుకో చెప్పనా? గాడిదకి గుర్రానికి కలిమేసాం అనుకోండి, ఏమవుద్ది? అది గాడిద, ఇది గుర్రం, ఉంటాయా? విశ్వాసికి అవిశ్వాసికి జంట పెడితే అలానే ఉంటుంది. విశ్వాసి విశ్వాసినే వివాహం చేసుకోవాలి, అవిశ్వాసి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఇది వివాహ జీవితం. కానీ క్రైస్తవంలోకి ఏబిసిడీలు వచ్చాయి కదా, క్రైస్తవంలోకి ఏబిసిడీలు వచ్చాయి. ఏంటి ఏబిసిడీలు అంటే? నాజీర్లే అంటారు. నాజీర్లు అంటే ఎవరు? క్రైస్తవులే. అయ్యగారిని అడిగారట, ఆ పెద్ద ఆయన చనిపోయారండి, ఆయన అడిగారట, అయ్యగారు మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి, చూస్తానమ్మా మంచి భక్తి పొర్రాలను చూస్తానన్నాడు. వెళ్తున్నారు బయలుదేరి. అయ్యగారు చిన్న రిక్వెస్ట్ అండి అన్నారు. ఏంటమ్మా అని అడిగితే, మా క్యాస్ట్ అమ్మాయినా చూడండి అన్నది. వీళ్ళెవరు? క్రైస్తవులు. పోనీ వాళ్ళ అమ్మ అలా ఉంది, వాళ్ళ నాన్నగారు అలా అన్నారంటే పక్కకు పోయండి. విశ్వాసులు కూడా ఏమంటారు తెలుసా? దేవుడు నడిపింపు అవసరం అంటారండి వివాహానికి. దేవుడు నడిపిస్తున్నా అంటాం, బాగానే ఉంది. ఆ నడిపింపు ఎట్లా, ఎప్పుడు నడిపింపుడికి వస్తుంది తెలుసా? ఏబిసిడీలు సరిగ్గా ఉన్నప్పుడు. ఏబిసిడీలు అంటే ఏదో అనుకోకండి, ఏ ఫర్ ఏజ్. ఏజ్ జరిపోయింది అనుకోండి, ఇద్దరికి చక్కగా 5 ఇయర్స్ కరెక్ట్గా జరిపోతుంది అనుకోండి, దేవుడు నన్ను ఈ విధముగా నడిపిస్తున్నాడు దగ్గరికి అంటాం. ఏ తర్వాత వచ్చేది ఏంటి? బి అంటే బాల్ అనుకోకండి, బి ఫర్ బ్యూటీ.
పిల్ల బాగా అందంగా ఉందనుకోండి, ఆ రోజు ఇస్సాకుకి ఎలా అయితే వచ్చేసిందో దర్శనం, ఈరోజు నాకు అలానే వస్తుంది. దేవుడు ఎంతగా నన్ను నడిపిస్తాడు అనుకోలేదు. ఏడి బ్యూటీ ఉంది కనుక, నువ్వు నాజీరు అన్న సంగతి మర్చిపోకు. తర్వాత సి వస్తుంది. ఆ సి ఏంటో తెలుసా? క్యాట్ అనుకోకండి, ఆ క్యాట్ ఎవరో కాదు, నువ్వే పిల్లివి, మనమే. క్యాట్ అనుకోవద్దు, సి ఫర్ క్యాస్ట్. ఆ క్యాస్ట్ కూడా మనకు సెట్ అవుతే అప్పుడు అంటాం ప్రభు ఎంత బలముగా నడిపిస్తున్నాడు అనుకోలేదండి. అబ్బో సి తర్వాత ఏబిసిడీలు రావా? డి 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 ఫర్ డౌరీ. ఆ డౌరీ కూడా సరిపోతే కట్నం, అన్నీ సరిపోతే అప్పుడు అంటాడు ప్రభు చిత్తం అయితే ముహూర్తాలు ఎడ్డేసుకుందా. మరి ఇప్పటివరకు చిత్తాలన్నీ ఎవరివి? ఈ చిత్తాలన్నీ చేసేసుకున్నాడు, ఈ చిత్తం అంతా నచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ డైలాగ్ కొడుతున్నాడు, ప్రభు చిత్తం అయితే చేసేసుకుందా. నేను అంటాను మనం క్రైస్తవులం కాం ఇలా ఉంటే, మనం ప్రత్యేకింపబడిన వారు, మనం ప్రధానత్వం కలిగిన వారు, మనం నాజీర్లు. లోకంలో ఉన్న క్రైస్తవ్యంలో ఉండకూడదు, లోకంలో ఉన్న ఆచార సంప్రదాయాలు క్రైస్తవ్యంలో ఉండకూడదు. నువ్వు నిజంగా విశ్వాసంతో అడుగు, నీకు నచ్చిన సహసరిని దేవుడు ఇస్తాడు. దేవుడి సెలక్షన్ నచ్చకుండా ఉంటుందా? నాకు నచ్చలేదు అవ్వ అన్నాడా ఆదాం? దేవుడినే దూరం చేసాడు, అంత నచ్చింది. అలా ఉంటుంది ఆయన సెలక్షన్ చేస్తే. కానీ కంగారు పడద్దు. మనం ఏం చేస్తాం అంటే సెలక్షన్ చేసేస్తాం, ఆప్షన్లు దేవుడికి ఇస్తాం, ఏబిసిడిబి, ప్రభు ఏం చేయమంటావు అని. దేవుడు అంటాడు అరే క్వశ్చన్ పేపర్ తప్పురా అంటాడు. కాబట్టి ఇది మనకు ఉండకూడదు. ఇప్పుడు యోధ అంటున్నాడు మీ ప్రధానత్వమును పోగొట్టుకోకండి. ఇస్రాయేళ్ళు ప్రత్యేకింపబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు పడిపోయారు. ప్రధానత్వం కలిగిన దేవదూతలు పడిపోయారు. మీరు ఇద్దరులా ఉండక మిమ్మల్ని మీరు పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనండి అంటున్నాడు. నెక్స్ట్ మరొక గుంపు కోసం మాట్లాడతాడు త్వర త్వరగా. ఎంత? 7వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రలను గూర్చిన వారి చుట్టుపట్లనున్న పట్టణములను పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండనకు అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడి. నెక్స్ట్ చెప్తున్నాడు ఆ ప్రకారమే సొదొమ గొమొర్రల వాటి చుట్టుపట్లనున్న పట్టణములు వీరు వలె వ్యభిచారము చేయచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి క్రైస్తవులైన వారు, లోతు కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? లోతే. లోతు కుటుంబం దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా? లోతే. అది ఎవరించి మాట్లాడితే సమయం సరిపోదు. ఎందుకంటే ఆయన ఏం చూసి సెలక్షన్ చేసుకున్నాడు ఆ ఏరియాని? ఆ అట్మాస్ఫియర్ ఆయనకు నచ్చింది. అది ఏదో నవలంలా ఉందని భౌగోళికంగా చూసాడు. కానీ అందుమీద ఉన్న ప్రజలను లోతు చూడలేకపోయాడు. అందులో ఉన్న సంస్కృతిని దేవుడు చూశాడు, పైన ఉన్న రూపాన్ని లోతు చూశాడు. అందుకే దెబ్బతిన్నాడు. అక్కడ పరిస్థితులు బాగాలేదు అన్నప్పుడు నీకు ఎంత రమ్యమైన ప్లేస్ అయినా అక్కడ నీ కుటుంబం ఉండకూడదు, అక్కడ నుండి దూరముగా జరగాలి. నేను పర్వాలేదులే, నేను విశ్వాసిని, నేను పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. కానీ మన వెనకున్న కుటుంబం ఆ స్టాండింగ్ ఉందో లేదో మనం మర్చిపోయాం అనుకుంటే వెనక్కి తిరిగి చూసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతే. సొదొమ గొమొర్రా చుట్టుపక్కలున్న ప్రజలందరూ వ్యభిచారం చేసి నాశనం అయిపోయారు. మనల్ని అంటున్నాడు అలాంటి ప్రదేశాల్లో ఆ చుట్టుపట్ల మనల్ని ఉండొద్దు అంటున్నాడు. అక్కడ ఉంటే సొదొమ గొమొర్రాల లోతు కుటుంబమే పడిపోయింది. అలా చెబుతూ త్వర త్వరగా ముగించుకుందాం. 11వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి బహుమానము పొందవలనని, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెట్టిరి. కొందరు గుంపుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఏమనంటే అయ్యో వారికి శ్రమ, ఎవరికి? ఈ కార్యములను అంబడిస్తున్న వారికి, ఇట్టి క్రియలను చేస్తున్న వారికి శ్రమ అని చెబుతూ కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి. మనం ఎలా ఉండకూడదట? కయ్యేను మార్గంలో నడిచేలా ఉండకూడదు. అలా ఉంటే మనం పడిపోతామంట.
ఎట్లా నేను చెప్పిన, కయ్యేను మార్గం అనగానే కయ్యేను ఏం చేశాడు, ఏం చేయలేదు, వాళ్ళ తమ్ముడిని చంపేశాడు అంతే. వాళ్ళ తమ్ముడిని ఎందుకు చంపేశాడు, డైరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన, దేవునికి నచ్చాడు చంపేశాడు అంతే. అంటే దేవునికి నచ్చితే కూడా చంపేస్తారా, బ్రహ్మాండంగా చంపేస్తారు. ఏం ఆలోచించాల్సిన అవసరంలా, మీరు అనుభవంతో ఆలోచించండి. మీరు సంఘంలో దేవుని చేత బలముగా నడిపింపబడండి, బలముగా వాడబడండి. నీ ముందున్న వాళ్ళని చంపేపోతే చూడు, నేను బతకనివ్వరు. మన మధ్యన ఉన్నవాడే దేవుని కొరకు బలముగా సిద్ధమవుతున్నాడు. మన సోదరుడు, మన కిందన్న తమ్ముళ్ళు అనుకోండి, మనకెంటనే కయ్యని మనసు వస్తుంది, ఈడా అని. ఈ స్వభావం ఎవరికైతే ఉందో వాటి వారందరూ ఎవరో తెలుసా, కయ్యేను సంతతి. మనం ఎలా ఆలోచించాలో తెలుసా, ఒకడు బలముగా లేస్తున్నాడు సంఘంలోంచి, మన సంఘంలోంచి స్థానికంగా, వాడు సెగ సంఘానికి తెగలాలనుకోవాలి. వాడు సెగ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు అందరికీ దీవునికరంగా ఉండాలనుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, కయ్యేను మనసు వచ్చేసి వీడిని సంఘంలో నేను చెప్పేదే తప్ప అంటున్నాడు, వీడి మధ్యలో లేచి అయ్యగారది అలా కాదు అన్నాడు, నన్ను నా సీనియారిటీని దెబ్బతీస్తున్నాడు, నా ఉనికిని దెబ్బతీస్తున్నాడు, అందుకే వీడిని ఏం చేయాలి, వీడిని నేను దెబ్బతీయాలనుకుంటా. ఇలా ఉంటే మనల్ని అన్నాడు కయ్యేను సంతతి అని. ఇలా ఉంటే మనల్ని మనం పడగొట్టేసుకుంటాం. నెక్స్ట్ చెబుతున్నాడు, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి కొరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఒక చక్కటి మాట అంటున్నాడు, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు మార్గములో నడిచిడి. బహుమానం పొందమని బిలాము నడిచిన తప్పు మార్గం, బహుమానం పొందాలని తప్పు మార్గంలో నడిచాడట. ఇదికి వీళ్ళ గమ్యమంతా ఎక్కడికి, పరలోకం వెళ్ళాలని విజన్ మర్చిపోతున్నాం అందరూ. యోగా గారి జ్ఞాపకం చేస్తున్నారు, మీరు పరలోకం వెళ్ళాలన్న ఆ దర్శనం ఎప్పుడు మీరు మర్చిపోతారంటే, బిలాము లాంటి మనసు మీకు వస్తే మర్చిపోతారు. బిలాము ఏం చేశాడు, మనం చేసింది బిలాము చేశాడు. ఏం చేశాడు చెప్పిన, రాజు పిలిచాడు, టైం లేదు వినండి. రాజు పిలిచి ప్రతిష్ట జనాంగమైన ఇస్రాయేల్ని చెప్పించవయ్యా అని అడిగాడు. నో 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 నో, ఏం మాట్లాడుతున్నారు మీరు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, దేవుని సంఘం, దాన్ని శపించడం అనేది జరగదు, దయచేసి వెళ్ళిపోండి అన్నాడు. మరలా వచ్చింది కబురు, శపించవయ్యా నీకు బంగారం ఇస్తాం అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు రాజా, అది జరగదు, వాళ్ళకి దీవెనకరమైన మాటలే తప్ప నేను శపించను అన్నాడు. మూడోసారి వచ్చారు, ఇక అడుగుతున్నారు బంగారం రెండింతలు అన్నారు. 1 మినిట్ అన్నాడు, ఒకసారి లోనికి వెళ్ళి వస్తా అన్నాడు. ఎక్కడికి, ఇంట్లో దేవుడు, ఇంటి బయట 2 ఇంతల బంగారం. అప్పటికే దేవుడితో డిస్కషన్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మనలో ఉంది, అందుకే చెబుతున్నాను నేను. అప్పటికే దేవుడితో డిస్కషన్ చేశాడు, ఏమని ప్రభు ఇలా అంటున్నాడు ఏం చేయమంటావు అని. ప్రభు అన్నాడు వద్దు అని చెప్పాడు. మరలా అడిగాడు దేవుడు, వద్దు అని చెప్పాడు. మూడోసారి 2 ఇంతలు అన్నాడు బయట, లోపలికి వచ్చి ప్రభు అని నేను వెళ్తున్నాను మరి అన్నాడు. మనం ఏం చేసాం, మన ప్రార్థనలో, మన జీవన శైలిలో, మన భక్తి జీవితంలో, మన సంఘంలో దేవుడు వాక్యంతో మనం గద్దెంపబడతాం, ఇది వద్దు ఇది తప్పు అని వింటాం. రెండోసారి గద్దెంపబడతాం, తప్పు అని మనకు తెలుస్తుంది. మూడోసారి దేవుని దగ్గర గద్దెంపబడతాం, తప్పు అని అర్థం అవుద్ది. ఇక 4వ సారి మాంటాం, వెళ్తున్నాం ప్రభు మరి. ఒకసారి ప్రార్థన చేస్తాం వద్దని మనకు రిజల్ట్ వచ్చినప్పుడు, రెండోసారి చేస్తాం వద్దని రిజల్ట్, నోరు మూసుకోవాలి. ఇక మూడోసారి ప్రభు వెళ్తున్నాను, నువ్వే నన్ను కాపాడంట, ఇది తప్పు. బిలాము బోధ ఇంకా ఎలా ఉంటుందో తెలుసు, ఒక్కసారి వాక్యాన్ని అనగా వాక్యాన్ని, వాక్యపు మనసును, వాక్యపు సంఘాన్ని కాదని బోధ చేశారనుకోండి, కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళు ఏమంటారు తెలుసు, మా మినిస్ట్రీతో మీరు చేతులు కలిపితే మీ సంఘాన్ని మల్టీప్లెక్స్ చేస్తూ ఉంటారు. నిజం, ఒక్కసారి మీరు జస్ట్ ఏం లేదు ఊ అన్నారనుకోండి, వాళ్ళ డాక్టర్స్తో లేదా వాళ్ళ సిద్ధాంతాలతో సంఘాన్ని ఏం చేస్తారు తెలుసా, మల్టీప్లెక్స్ థియేటర్ చేస్తారు. అలా సంఘాన్ని, బోధని, నీ స్థితిని అమ్మేవద్దన్నాడు. అలా అమ్మి పడిపోయాడు ఎవరు, బిలాము. బిలాము కాదండి, నేను పనులండి అని, నేను పెద్ద బోధకుడిని, నేను పెద్ద ప్రసంగికుడిని, నేను పెద్ద విశ్వాసని అనుకోకండి, మనం ముడతాం.
అందరూ అనుకుంటున్నారు దేవుళ్ళు ఎదగడం అంటే గొప్ప ప్రసంగాలు చేయడం అనుకుంటున్నారు. నేను అంటాను అది ఎదగడం కాదంటాను. గొప్ప ప్రసంగాలు చేసిన వారే గొప్పవారు అనుకుంటే గాడిద ప్రసంగం చేసింది అక్కడ ఎవరికి? బిలాంకి. గొప్ప ప్రసంగాలు చేసేవారు గొప్ప వాళ్ళంటే రాళ్ళు కేకలేసి పాటలు పడేస్తాయి అన్నాడు. వాటికన్నా వర్షిప్ చేస్తాం మనం. కానీ బోధ చేసేవారు ప్రసంగాలు చేసేవారు గొప్పవారు కాదు. మరి తాను నిలుచున్న స్థితిని పడిపోకుండా చూసుకునేవాడు గొప్పవాడు, ప్రవర్తించేవాడు గొప్పవాడు. బిలాము ప్రవచనాలు చెప్పడమే గొప్పదనుకున్నాడు, బోధ చేయడమే గొప్పదనుకున్నాడు, ప్రవచన వాక్యం చెప్పడమే గొప్పదనుకున్నాడు. కానీ గాడిదే ప్రసంగం చేసింది గొప్ప ప్రసంగికుడికి, అది తప్పు అని అర్థమైంది. అలా మనం ఉండకూడదు అంటున్నాడు, పడిపోకుండా చూసుకోమంటున్నాడు. అప్పుడు నెక్స్ట్ ఒక బ్యాచ్ని మాట్లాడింది, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కొరాహు చేసినట్లు, కొరాహు చేసినట్లు ఏం చేశారట? తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులలో తొంగ మెట్టలుగా ఉన్నారు. ఒకసారి గమనించండి, ఎవరు వీరు అంటే కొరాహు బృందం ఉంది అక్కడ. ఎవరు? కయ్యేన్ అయిపోయాడు, బిలాం అయిపోయాడు. నెక్స్ట్ బ్యాచ్ ఎవరంటే కొరాహు అన్నాడు. బాగా వినాలి, ఇవే మన ఆత్మీయ జీవితాన్ని మేలుకొలిపి తట్టి నిలబెట్టేవి. కానీ మనకేం నచ్చితే నాలుగు జోకులు, ఇంకా ఎదుటిని తిట్టేస్తే, ఇంకా మన సంఘం ఎత్తబడిపోద్ది అంటే అబ్బా అనుకుంటాం. ఒప్ప చెప్పాడండి జేమ్స్ అన్న అంటాం. నువ్వే కయ్యని వరా, నువ్వే బిలామరా అన్నావు అనుకో, చెప్పాడులేండి ఏదో అంటా. కాబట్టి మీరు విన్నా వినకపోయినా మీకు సాక్ష్యం ఈరోజు సభే. కొరాహు బృందం ఉందట, కొరాహు బృందం అట, వాళ్ళు తిరస్కారము చేసిరి. బాగా వినాలి ఇక్కడ, ఏం చేశారు? తిరస్కారము చేసిరి. కొరాహు అనగానే ముందు నుండి చెడ్డోడు అనుకోకండి. కొరాహు గొప్పోడే, కొరాహు గొప్పవాడే. ఎట్లనే చెప్పనా, ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వెనకడుగేయనివాడు ఎవరు? కొరాహు. అనుసరించి మరణించిన వారిలో మరణించిన లిస్టులో లేనివారెవరు? కొరాహు. కొరాహు బృందం తాపకరమైన విష జ్వరాలతో, తాపకరమైన విష సర్పాలతో, తాపకరమైన వ్యాధులతో చావని లిస్టులో లేనిదెవరు? కొరాహు. ఒక విధముగా మాట్లాడుకోవాలంటే ఇక రేపో మాపో పాలస్తీనాకి వెళ్ళిపోతున్నారు ఎవరు? కొరాహు బృందం. అంటే ఇక రేపో మాపో, ఇక కొద్ది కాలంలోనే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో వాళ్ళు చేసిన తప్పు ఒకే ఒక్కటి, తిరస్కారము. ఏంటి తిరస్కారము? దైవజనుని తిరస్కారం. గమనించండి, ఎవరిని? దైవజనుని తిరస్కారం. ఎవరు దైవజనుడు? మోసే గారు. ఇక రేపో మాపో పరలోకం వెళ్ళిపోతున్నాం అన్న టైంలో దైవజనుని దూషించి బయటికి పోయారు. అదే వాళ్ళ నాశనం అయిపోవడానికి కారణం. ఎంతగా వారు పెట్టరేగిపోయారంటే, మోసే నువ్వు అస్సలు లోబడవయ్యా అని. వీళ్ళు లోబడకుండా మోసేం లోబట్టలేదు అన్నారు, అది విషయం. వీళ్ళకి విధేయత లేదు ఉండదు, కానీ ఎదుటోళ్ళకి విధేయత లేదు అంటున్నాడు. ఎవరిని? ఈ మాట అంతా అక్కడ సంఘం అన్న పదం క్లియర్గా వాడబడింది. ఒకసారి చూడండి సంఖ్యాకాండం ముగించుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 12వ వచనం నుండి. అభిరాములను పిలవనంపించెను, అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవశించు దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకును మీకు అధికారము కావలనా. ఎంత మాట అక్కడ అక్కడ కొన్ని మాటలు అన్నారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? కొంచెం క్లియర్గా ఉంది అక్కడ. వాళ్ళు అంటున్నారు ఎవరు? దాతాను అభిరాములు పిలువనంపించిన, అయితే వారు మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవశించు దేశములో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్టు. ఏమంటున్నారు? పాలు తేనెలు ప్రవశించు దేశంలో నుంచి వచ్చేసారట ఎవరు?
దాతాను అభిరాము కోరాహు బృందం. వీళ్ళు వచ్చింది పాలుదేవులు ప్రవేశించు పాలస్తీనాకి వెళ్ళడానిక, లేదా పాలుదేవులు ప్రవేశించు పాలస్తీన నుంచి వచ్చారా? వీళ్ళు ఏమంటున్నారు చూడండి, అంటే వీళ్ళ దుష్టులని ఐగుప్తి ఎలా ఉందో తెలుసా? పాలుదేవులు ప్రవేశించు దేశం అట. నిజమే, ఎంత అబద్ధం అండి. వాళ్ళు అంటున్నారు దేవుడు పాలుదేవులు ప్రవేశించు పాలస్తీన అది దేవుడేరుగా, మా పాలుదేవులు ప్రవేశించు దేశం ఏదో తెలుసా? ఐగుప్తి. అంటే వాళ్ళకి ఏది బాగా తీయగా ఉంటుందంటే లోకానికి గుర్తైన ఐగుప్తియే వాళ్ళకి బాగా నచ్చుద్ది. నేను చాలామందిని చూస్తుంటాను అండి, సినిమా పాటలు వింటారు, సినిమాలు చూస్తారు, అన్నీ చేస్తారు, పైగా మాత్రం సంఘంలో నీతిమంతులు ముసుకేసి కూర్చుంటాం, నీతిమంతుల్లా కనబడతాం. వాళ్ళకి ఏదయ్యా పాలుదేవులు ప్రవేశించి నీ పరలోకం ఏదయ్యా అంటే వాళ్ళు అంటారు మా ఐగుప్తియే మా పరలోకం అంటారు, మా ఐగుప్తియే పాలుదేవులు ప్రవేశించి పాలస్తీన్ అంటారు. వీళ్ళు అదే అంటున్నారు, పాలుదేవులు ప్రవేశించి దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చేసేవయ్యా మోసే. ఇటు ఐగుప్తి నుంచి ఆయన తీసుకొస్తే పాలుదేవులు ప్రవేశించి పాలస్తీన్ తీసుకొచ్చాడు ఆయన. అసలు పరలోకాన్ని ఉదేసి మా పరలోకమే లోకం అంటున్నారు వీళ్ళు. అలా పడిపోతూ వాళ్ళు చేస్తున్నారు. కొరాహు బృందం చేసింది ఏంటో తెలుసా? దైవజనుణ్ణి తిరస్కరిస్తున్నారు. పై వచనం ఒక్కసారి పైకి వెళదాం, 16:2 నుండి. ఇస్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 255 మందిలో మోసేకు ఎదురుగా లేచి, మోసే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఏల హెచ్చించుకొనుచున్నారు. ఇంతకీ ఎవరు హెచ్చించుకునేది? కొరాహు బృందమే హెచ్చించుకుంటూ ఎవరిని హెచ్చించుకుంటున్నారు అంటున్నారు? మోసే అహరోనులను హెచ్చించుకుంటున్నారు. హెచ్చించుకునేవాడు అందరూ అనుకుంటారు మేము తగ్గించుకుంటున్నాం అనుకుంటారు, అది విచిత్రం. మేము పెద్ద గొప్ప తగ్గించుకుంటూ వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు హెచ్చించుకుంటూ మోసేని అన్నారు, నువ్వు హెచ్చించేసుకుంటున్నావయ్యా, అలా హెచ్చించుకొచ్చా? నువ్వైనా నాయకుడివి, నువ్వైనా పరిశుద్ధుడివి, నువ్వైనా సంఘ కాపురివి, నువ్వైనా దైవజనుడు. మేము కూడా దైవజనుడు, మేము కూడా నడిపించగలం, మేం కూడా సంఘాలు కట్టగలం, మేం కూడా ప్రత్యేకమైన నాయకత్వాన్ని వహించగలం, నీతో మాకిక పని లేదు అన్నారు. మీ దైవజనుల్ని మీరు తిరస్కరించారనుకోండి, బైబిల్ అందే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. దైవజనులను తెలుసు, దైవజనులు చాలా తప్పుగా మాట్లాడుతాను, తప్పు అలా అనకూడదు. మరి ఒక మాట అనే ముందు ఆయన సర్వోన్నతుని సేవకుడు అన్న సంగతి మర్చిపోకండి. మనం ఎలాంటి వారం అంటే మూయలేనంత భారం వాళ్ళ మీద పెట్టి నువ్వు ఇలానే ఉండాలంటావు, మనం ఒకటి కరెక్ట్గా ఉన్నట్టు. అంత మూయలేనంత గీత వారికి గీస్తాం, చిన్న విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటాం, అంత భారం వాళ్ళు ఇరికిస్తాం, వాళ్ళ వల ఉండకపోయేసరికి వాళ్ళు కరెక్ట్ కాదండి అంటాం. ఆ గీతలో గీలు చూస్తే అందరూ వంకరే. కానీ విషయం మర్చిపోకండి, దైవజనులను తిరస్కరించడం నాశనానికి కారణం. మోసేను తిరస్కరించారు, ఏమయ్యారు? నశించిపోయారు. నువ్వేనా పరిశుద్ధుడివి, నువ్వేనా చేసేది? మేము కూడా చేయగలం, మేము బలిపెట్టాలు కట్టగలం, మేము సంఘాన్ని స్థాపించగలం, మేము కూడా ప్రత్యేకమైన సేవ చేయగలమని 250 మంది పోగయ్యారు. 250 మందిలో ప్రధానముగా ఏదికెక్కి ప్రకటన చేసింది ఎవడంటే కోరాహు. కొరాహును చంపేస్తే బాగుంటుంది, కానీ ఎవరిని చంపేశాడు దేవుడు? ఇంకా 250 మందిని చంపేశాడు. 250 మందిని ఎందుకు చంపేశాడు? ఇప్పుడు క్వశ్చన్ వచ్చిందా మీకు? వీళ్ళెవ్వరు 250 మంది మోసే ముందుకు వచ్చి నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు పరిశుద్ధుడిగా ఫీల్ అవుతున్నావు, నువ్వు పరిశుద్ధ సంఘం మీద హెచ్చించుకుంటాను ఏ రోజు వాళ్ళు అనలా. వాళ్ళు ఎక్కడ అంటారు తెలుసా? ఎదురుగా అనరు. మరి ఇక్కడ కొరాహు అనేసాడు అనుకోండి, వెనక్కి వెళ్ళిపోయి మేము అదే ఫీల్ అవుతున్నాం బ్రదర్, సేమ్. ఆ మనిషికి చెప్పలేకపోతున్నాం మేము, అతను మారడిక, అందుకే మనమే మారదాం, మనమే గుబ్బెడదాం అంటాం. అందుకే దేవుడు ఏం తెలుసా, వెనకుండి తాళాలు వాగిస్తారే, ఈ తాళాలు వాగించి వాళ్ళందరినీ నిశ్శబ్దం చేశాడు. ఏం చేశాడు? నేల నెరవిడిచి 250 మంది కొరాహు బృందాన్ని నాశనం చేసేసాడు. ఒక విషయం మర్చిపోకు, మీ స్థానిక సంఘం ఎంత విలువైందో మీకు అర్థమవ్వాలి. ఎందుకో చెప్పిన
వీళ్ళు నోరిప్పి మాట్లాడే ముందు నీతో మాకు ఇక పని లేదు, నువ్వా మాకు నాయకుడు అన్నారే, నువ్వు ఉంటేనే మేము ఉండేది, నువ్వేనా సంఘం మీద హెచ్చించుకున్నది, మేము కూడా నాయకులమే అన్నారే. ఈ మాట ఎర్ర సముద్రం ముందంటే బాగుండేది. అప్పుడను సముద్రంలో ఫరో రథములతో నువ్వు కూడా నాశనం అయిపోతుంది. ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు అప్పుడు రాలేదు ఈ ప్రత్యేకత, మన్నా పడుతున్నప్పుడు లేదు ఆ ప్రత్యేకత, నువ్వేనా మాకు కారణమే, మేము కూడా మన్నాను కురిపించగలం అన్నారా అని నా పడదు. నువ్వేనా నీళ్ళు ఇచ్చేది, మేము కూడా నీళ్లు తీయగలం అన్నారా జరగదు. మోసే మాత్రమే నాయకుడు, కాలు కూడా వాయకుండా చెమట పట్టకుండా నాయకుడు చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు నడిపిస్తే చివరకు వచ్చి పరిపక్వత వచ్చేసరికి అంటున్నారు మేము కూడా నాయకులమే అన్నారు, మేం కూడా సంఘాలు కట్టగలం, మేం కూడా ప్రత్యేక బలిపీఠాలు వేయగలం అన్నారు. వెంటనే దేవుడు అన్నాడు మీరు నశించిపోతారు. సంఘాలు విడగొట్టే ప్రయత్నాలు చేసే సంఘ సభ్యులు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, దైవజనుని తిరస్కరణ నాశనానికి గుర్తు. అది మంచి కార్యం కాదు. వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. సేవకు రావడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? అన్నీ ఆలోచించుకుని వస్తారు. దొంగ సేవకులు ఉంటారు వాళ్ళ కూర్చో వదిలే. సేవకు రావడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? మాటలు పడాలి, ప్రత్యేకత ఎన్నో ఉంటాయి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత సవాలు చేసి జీవితాన్ని అర్పిస్తారో సేవకి. అటు వారిని గౌరవించకుండా ఊరకే ఆయన మీద నిందలేస్తాం. సేవకుని అనే ముందు మీ చుట్టూ ఉన్నవారు కూడా పాడవుతారన్న సంగతి మర్చిపోకండి. అట్లా నేను చెప్పిన ముగిస్తాను. ఇక ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా? సంఘంలో ఆ అబ్బాయి, ఆ తల్లిదండ్రులు పుట్టిన అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఒకరోజు ఈ పని పాటు లేని తల్లిదండ్రులు వీడి పక్క రూమ్లో చదువుకుంటుంటే వీళ్ళు అన్నారు మన అయ్యగారు ఎలాంటోడు, మన కాపర్ ఎలాంటోడు అని మాట్లాడుకుంటారు ఆర్థిక లావాదేవీల కోసం. మాట్లాడుకునేసరికి ఈ మాటలు ఎవరు విన్నారు? ఈ అబ్బాయి విన్నాడు. అంతే, వాడికి దైవజనుడి మీద గౌరవం పోయింది, సంఘం మీద గౌరవం పోయింది, సేవ మీద గౌరవం పోయింది. సంఘానికి వస్తాడు, దిష్టి బొమ్మలా ఉంటాడు, లోకంతో కలిసిపోయాడు. ఇలా చెడిపోవడానికి కారణం ఎవరు తెలుసా? ఈ మాటలు మాట్లాడాడు. దైవజనుని తిరస్కరణ కుటుంబం నాశనం అవుద్ది, దైవజనుని తిరస్కరణ మనకు మనమే నాశనం. వాళ్ళు 250 మంది చరిత్రలో ఎందుకు నశించిపోయారంటే నేను నడిపిస్తున్న నడిపింపుని ఎప్పుడు కాదని అనుకు. నడిపింపును తిరస్కరించకు, నడిపించే నాయకుల్ని తిరస్కరించకండి, నడిపింపుకి విలువనివ్వండి అన్నాడు. మీరు గ్రహించండి, మీకు విషయం చెప్తాను గమనించండి. తిమోతితో గారు సేవ చేస్తున్నారు. 2 అధ్యాయం తిమోతికి రాసిన 2 పత్రిక 2 అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపు. ఎంత బాగుంది అన్నమాట. తిమోతి అప్పటికే సీనియర్ పాస్టర్. ఎవరు? తిమోతి గారు. ఆయన బాప్తిసలు ఇస్తున్నాడు, ఆయన సంఘాలు కడుతున్నాడు, సంఘాన్ని నిలబెడుతున్నాడు, ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఒక విధముగా మాట్లాడుకుంటే ఆయన సేవలో ఎంతో అనుభవాన్ని సాధించాడు. ఇంత అనుభవం సాధించిన తర్వాత వెంటనే ఒక పత్రిక రాస్తూ 2 పత్రిక పౌలు అంటున్నాడు, కంటిన్యూ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు అన్నాడు. ఎవరితో? నాతో కూడా. నువ్వు ప్రత్యేకంగా సువార్త చేస్తున్నావు, నువ్వు ప్రత్యేకంగా సేవ చేస్తున్నావు, నీకంటూ ఒక ప్రత్యేకత వచ్చింది కనుక నీ సేవ వేరు నా సేవ వేరు అనలా, మరి నాతో కూడా అన్నాడు. నువ్వెంత సీనియర్ అయినా నిన్ను నడిపించిన ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు, నిన్ను నడిపించే దైవజన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, ఆ నడిపింపుకి ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండాలి. అందుకే తిమోతి ఎంత సీనియర్ అయినా అంటున్నాడు నువ్వెంత సేవ చేసినా నాతో కలిసే సేవ చేయి అన్నాడు. నీకు ప్రశ్న రావచ్చు, ఎలా అయినా సేవ చేయొచ్చు కదండి, సేవ చేస్తుంది ఎలా అయినా సేవ చేయొచ్చు,
కానీ నడిపింపును కాదని సేవ చేస్తే మన వలన చాలామంది చచ్చిపోతారు. ఎట్లన్నా చెప్పిన 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు నడిపిస్తుంది నక్షత్రం. ఎక్కడో తూర్పు దేశాల నుండి వస్తున్నారు నడిపింపు. నక్షత్రాన్ని చూస్తూ 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 వస్తున్నారు. కరెక్ట్గా ఎరుసలేంకి వచ్చేసరికి వాళ్ళు అన్నారు, బాయ్ బాయ్ సియూ టాటా, నీతో పని లేదు అన్నారు. ఎవరిని? నక్షత్రాన్ని. ఎక్కడికి వెళ్ళారు? సరాసరి ఎరోదు గృహంలోకి దూరారు. ఏమైంది? జ్ఞానులు చేసిన అజ్ఞానపు చర్య వలన అనేకుల అమాయకుల పిల్లలు చచ్చిపోయారు. నడిపింపు మాకు ఇంకా అవసరం లేదన్నారు. మేము నడిచేసాం మాకు చాలు, ఇక రేపో మాపో రక్షకుని చూడబోతున్నారు, రేపో మాపో పరలోకపు కణానికి వెళ్ళబోతున్నారు కొరాహు గుంపు, ఇక రేపో మాపో జ్ఞానులు పరలోకానికి పరలోక సన్నిధికి సిహనమైన యేసును చూడబోతున్నారు. ఈ టైంలో మాకు నడిపింపు అవసరం లేదా? ఏమయ్యారు? వారు దూరమయ్యారు, అనేక మందిని చంపేశారు. ఇప్పుడు అంటాను, మరలా వారికి నక్షత్రం వస్తే కానీ దిక్కు లేకుండా పోయింది. అప్పుడు రక్షకుడు కనిపించాడు. నడిపింపును తునీకరించామనుకోండి ఏమవుతాం? నాశనం అవుతాం. మన ముందున్న దైవజనులు, మన ముందున్న సీనియర్స్, మన ముందున్న విశ్వాసుల గుంపు, ఎవరిని మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు. ఒకవేళ వాళ్ళ వాక్యం తప్పు చెప్పచ్చు, ఇది కరెక్ట్ అని చెప్పాలి తప్ప నువ్వు వేరు నేను వేరని అనకూడదు. అందుకే ఈ వాక్యాలు మీరు గమనించండి. కొరాహు గుంపు నాశనం అవడానికి దైవజన తిరస్కరణ, దేవదూత నాశనం అవడానికి కారణం ప్రత్యేకత, ఇశ్రాయేలు నాశనం అయిపోవడానికి కారణం ప్రత్యేకంగా లోకాన్ని అనుభవించాలనుకోండి. నడిపింపు వద్దన్నారు, అందుకే నాశనం అయిపోయారు. వీళ్ళందరి కోసం చెబుతూ ఇప్పుడు అన్నాడు, మిమ్మును మీరు కట్టుకోండి అంటున్నాడు. ఎక్కువ మంది ఎందుకు ఏరైపోతారు చెప్పిన? సామెతల గ్రంథం, ఈ రెఫరెన్స్ గుర్తుండాలి మీకు జీవితం అంతా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం ముగించుకుందాం. ఈ నేటి త్వరగా చెప్తే ముగించట్లేదు అనుకుంటున్నారు కదా, నేను అలాగే అంటాను ముగించుకుందాం. నిజంగానే 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం, ఎరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఎవడు వేరుగా ఉండాలనుకుంటాడట? స్వేచ్ఛానుసారముగా ఉండాలనుకున్నవాడు. స్వేచ్ఛానుసారులు అంటే నా మీద ఇంకొకటి ఎవ్వడు ఉండకూడదు, నా మీద ఏ నాయకుడు ఉండకూడదు, నా మీద ఎవరు అధికారులు ఉండకూడదు, నేను స్వేచ్ఛగా ఉండాలి, నాకంటూ కమాండ్ చేసేవారు ఎవ్వరూ ఉండకూడదు. ఇలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, సజెషన్స్ ఇచ్చే పెద్దవారిని వద్దని, మళ్ళీ నడిపించే వారిని వద్దని ఎవడైతే స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాడో అట్టి వాడట లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. మంచి జ్ఞానమునకు వాడు ఏమవుతాడంటే వాడికి వాడే విరోధి అవుతాడు. ఎందుకో తెలుసా? ఆలోచనకర్తలు అనేక మంది కలిగి ఉంటే ఆలోచన స్థిరపరచబడుతుంది. లేదు నేను ఒక్కనే ఘనపాటిని అనుకుంటే ఏమవుద్ది? లెస్ అయిన జ్ఞానమునకు విరోధం అవుతాం. ఇప్పుడు సీఎం కానీ పిఎం కానీ వాళ్ళే ఉండరు, చుట్టూ తెలివైన వారిని ఒక 10 మందిని పెట్టుకుంటారు తెలుసు మీకు. ఐఏఎస్ని ఐపీఎస్ని ఐపీఎస్ని కూడా ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటున్నారు వాళ్ళు? సీసీలు అంటారు వాళ్ళని. వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు ప్రత్యేకంగా? ఆలోచనకర్తలు ఉండాలి సంఘంలో అయినా, నాయకుడు చుట్టూ అయినా, మన చుట్టూ అయినా. ఆ గుంపు సంఘంలో ఉంటే ఆ సంఘానికి భవిష్యత్తు ఉంటుంది. ఆయన ఒక్కడే 1 మ్యాన్ షో అనుకోండి, ఆ సంఘానికి భవిష్యత్తు ఉండరు. మీరు కొడతనే మనల్ని గమనించండి, టీం అంతా టీమ్ వర్క్ చేస్తారు చూడండి. 12 మంది ఒక టీం, అపోస్తలుడైన పౌలుతో లోక మార్కు ఇలాంతా ఒక టీం, టీం వర్క్ అంతా. 1 మ్యాన్ షో ఉందనుకోండి, ఏమొద్దు? 2వ వచనం చెప్తుంది చూడండి, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక, మంచి ఆలోచనలు లెస్ అయిన జ్ఞానమందు సంతోషింపక, తన అభిప్రాయములను బలపరచుట యందు సంతోషించును, తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. అభిప్రాయాలు అడ్డగించకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్వేచ్ఛగా ఉండాలి, మన మీద ఎవరు ఉండకూడదు. అభిప్రాయాలన్నీ స్థిరపరచుకోవాలంటే నేను చెప్పిందే వేదం అవ్వాలి అంటే నన్ను వ్యతిరేకించే వారు చుట్టూ ఎవ్వరూ ఉండకూడదు. ఇలాంటి వారే కొరాహు గుంపు. వాళ్ళ అభిప్రాయాలు స్థిరపరచుకోవాలంటే పైన ఎవరు ఉండకూడదు? మోసే ఉండకూడదు. మీరు గమనించండి, పరిశుద్ధత లేనిదే
పరిశుద్ధుల గుంపు లేనిదే దేవుణ్ణి ఎదుర్కోవడం అసంభవం, జరగదు అది. మీరు బాగా గమనించండి, టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, దైవజనుడి నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్పిన, మోసే ఇలా రావయ్యా అని పిలిచాడు, గుడారం కట్టమన్నాడు, గుడారం కడుతున్నాడు, అందులో బంగారాన్ని తీసుకురావడం, బంగారం తెచ్చి కడుతున్నాడు, అన్నీ అలంకరింపబడుతున్నాయి. బంగారం ఎవరిది? ప్రజలది. గుడారం కడుతున్న ఆ కష్టం ఎవరిది? ప్రజలది. మొత్తం దాన్ని తీర్చిదిద్దింది ఎవరు? ప్రజలు. కానీ గుడారానికి ఉన్న పేరేంటో తెలుసా? మోసే గుడారం అన్నాడు. ఎందుకు? నడిపింపు అవసరం. పైన ఒకడు ఉంటాడు ఎప్పుడు. మోసేకి నడిపింపు ఎవరు తెలుసా? మోసే ఇన్ని చేసినా నువ్వు లోనకి వెళ్ళకు, మీ అన్నీను పంపించన్నాడు, నీకు ఆహరోను దేవుడు అన్నాడు. చూసారా, ప్రతి దిక్కున నడిపింపు ఉంటుంది. స్వేచ్ఛానుసారంగా సంఘానికి దూరం అవడం, అది ఆత్మను దూరం చేసుకోవడం. ఇలా ఉండకండి అన్నాడు ఎవరు? యూదా గారు. మిమ్మును మీరు కట్టుకోండి అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళినారా? చదవండి. దావీదు గారు ఉన్నారు కదా, దావీదు గారి జీవన శైలిని మీరు గమనించండి. ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలీలందరూ మహాపురుషు పుణ్యాత్ములందరూ బయలుదేరారు ఎక్కడికి? యుద్ధానికి. ఆ యుద్ధానికి వెళ్ళే సమయానికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఒకరోజు, రెండు రోజులు, వారం రోజులు కాదు, 40 రోజుల నుంచి ఒకడు ఓవర్కే సవాల్ చేస్తున్నాడు. ఎవరు? 6 అడుగులు అజానుభావుడు. ఎవరు? గొల్యాతు. ఏమంటున్నాడు? ఎవరు లేరా, ఎవరు నాతో ఫైట్ చేయలేరా, ఎవరు లేరా అని అడిగినప్పుడు మీరు గమనించండి, ఎవరో లేము అన్నట్లు ఆనకి వెళ్ళిపోతుంటారు. ఎవరు? ఇశ్రాయేలు పురుషులందరూ. ఇంటికాడ ఏం చెప్పొచ్చుంటారు చెప్పండి, ఆలోచించండి. ఇది యుద్ధానికి వెళ్తున్నాం ఏమనుకుంటున్నావు అని అంటారు. కర్రలు, కటారాలు, కత్తులు దూసేసి ఇంటి దగ్గర బిల్డప్ ఏం తక్కువ లేదు. సీన్లోకి, రింగ్లోకి వచ్చేసరికి మాత్రం అందరూ సైలెంట్ అయిపోయారు. 4 మధ్య ఉన్నప్పుడు మాటలు బాగానే చెప్తాం, ఒక్కడికి ఉన్నప్పుడే నీ ఫైట్ ఏంటో అర్థమైపోతుంది. గొలియాత్ వచ్చాడు. గొలియాత్ వచ్చేసరికి అందరూ సైలెంట్ అయిపోయి, ఈ లోపల ఒక అబ్బాయి వచ్చాడు. ఏంటి గొడవ జరుగుతుంది అని అడిగాడు. నువ్వు ఎవడరా అని అడిగాను. మా అన్నలు క్యారేజీ తీసుకొచ్చాను అన్నాడు. సరే, మీ అన్నాలు అక్కడ ఉన్నారు, వెళ్ళాను. క్యారేజ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 40 డేస్ నుంచి వినబడుతుంది. అడుగుతున్నాడు ఎవరు? దావీదు గారు. ఏంటి న్యూసు? తిరస్కరణ. ఎవరిని? యెహోవాని. ఇంకా పరిశుద్ధ జనాంగాను. నో, ఇది తట్టుకోలేను అన్నాడు. వెంటనే పెద్ద మనిషి కానీ చిన్న మనిషి ఏం చేశాడు? నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. అందరూ ఏమన్నారు? నువ్వా? చెడా, మాట అన్నలు తిట్టారు, అందరు తిట్టారు. ఆయన విజన్ ఏంటో తెలుసా? మీతో నాకు కాదు గొడవ, వాడితో అన్నాడు. వాడితో గొడవ పెట్టుకోవడానికి బయలుదేరుతున్నాడు. వెళ్ళాడు, కొట్టాడు, చంపేశాడు, అయిపోయింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే నాయకుడు అనుకున్నారో, ఎవరైతే అందరిని నడిపించగలరు అనుకున్నారో, ఆ సౌలు లోపల ఉన్నాడు. వాళ్ళెవ్వరు చేయలేనిది చిన్న అబ్బాయి దావీదు చేశాడు. ఈ టైంలో దావీదు యొక్క అహం ఎలా ఉండాలి చెప్పండి? మీరా సైనిక బృందాన్ని నడిపించేది, మీ వల్లవదు, యుద్ధమే చేయలేని మీరు సైనికులు నడిపించగలరా? ఆ పార్టీ నాది, నాకు అప్పగించండి, మీరు ఇంటికి వెళ్ళండి అనొచ్చు. కనల్లా, దేశాన్నే మీరు కాపాడవలసిన మీరే దాక్కుండిపోయారు, మీరేం దేశాన్ని పాలించగలరు, మీరు సింహాసనం దిగండి అనొచ్చు. కనలేదు. రాజుగా మీరుండడానికి అర్హత లేదు అనొచ్చు. కనలేదు. కానీ సౌలే అన్నాడు ఏమన్నా తెలుసా? నాయనా, నువ్వు ఎలా అని చెప్పి ఒక్కొక్క ఊరికి పంపించి ఒక్కొక్క పని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒక టాక్ ఉంది అప్పటికే. ఏమని? సౌలుకి 1000, దావీదుకి 10,000. ఇంత రేంజ్లో ఈయనకి కామెంట్స్ ఉన్నా సౌలు పిలిచి చిన్న చిన్న పనులు చెబుతున్నాడు. ఎవరికి? దావీదుకి. అప్పుడు ఎంత బాగా రాయబడిందో చూడండి ఆ మాట సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం ముగించుకుందాం. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతని మీద. ఇప్పుడు ఎవరెవరికి పని చెబుతున్నారు? సౌలు దావీదుకి చెబుతున్నాడు. అసలు ఎవరెవరికి పని చెప్పాలి? చేత కానీ మీరందరూ సైలెంట్గా ఉండాలి, నేను లిస్ట్ చేస్తాను అనాలి. కానీ అనలేదు. సౌలు పని చెబుతుంటే ఈయన పని చేస్తున్నాడు. నేను యుద్ధం చేశాను, నాకన్నా వీరుడు లేడు అనుకోలేదు ఎవరు? దావీదు.
పెద్ద ఆయన చెప్పిందల్లా విన్నాడు. ఎందుకు వింటున్నావయ్యా దావీదని అంటే ఆయన అంటాడు, ఆయన దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి కనుక అన్నాడు. చూసారు ఎలా గౌరవిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అర్థమవుతుంది యోధా చెబుతున్నాడు, వారు దైవజన్ను తిరస్కరించరు కనుక నశించిపోయారు. ఎవరు? కొరహు గుంపు. దావీదును చూడండి, తిరస్కరణ లేదు. మోషేను చూడండి, అహరోను చూడండి, ఒకరికొకరు తిరస్కరణ లేదు. వీరంతా కనబడుతుంది అంటు పెట్టుకునే పని చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, అపోస్తులను విడిచి ప్రభు అయిన యేసుక్రీస్తు సారమును విడిచి మిమ్మల్ని మీరు కట్టుకొనకుండా పవిత్రతను విడిచి మీరు ముందుకు పోతే మీకు మీరే పడిపోతారన్నాడు. ఇదే మీ పోరాటం అన్నాడు మూడవ వచనంలో. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాటం చేయండి. ఏంటి ఆ పోరాటం అంటే మనకు చెబుతున్నాడు, మిమ్మల్ని మీరు కట్టుకోవడమే పెద్ద పోరాటం అన్నాడు. అప్పుడు చెబుతూ అంటాడు, ఇప్పుడు చదవండి 17వ వచనం నుండి 19వ వచనం నుండి, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినయుండి భేదములు కలుగజేచున్నారు. ఎవరైతే ఈ సారం గ్రహించలేదో సంఘంలో భేదాలు పుట్టిస్తారు. ఎవరైతే ఆత్మ లేని వారో వారు ప్రకృతి ఆరాధికుల కన్నా భయంకరంగా ఉంటారు. ఇంకా ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? సందేహపడే వారి మీద కనికరం చూపండి. అప్పుడు మీరు చేయాలి, అగ్నిలో నుండి కొందరిని లాగాలి అన్నాడు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ లాగేస్తాం మనం అగ్నిలో నుంచి. ఇందుకే అగ్నిలో మనం ఉన్నాన సంగతి మర్చిపోయాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? మన స్టాండింగ్, మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. సెకండరీ, నాశనానికి జోగుతున్న వారిని అప్పుడు లాగాలి. ఇది పోరాటం అంటే. ఈ పోరాటం మనం మర్చిపోయాం. పోరాటం అనగానే ఒకరినొకరిని తిట్టి కొట్టుకొని చివరికి నీచంగా చెప్పులు కొరడాలు జీవించుకునే స్థితికి వచ్చేసారు. అది తప్పు. ఇప్పుడు మనకు నేర్పిస్తున్నాడు, నువ్వు ఒకరిని రక్షించాలంటే ముందు నువ్వు బాగుండాలన్నాడు. మనం ఒకరిని కాపాడేయాలంటే ముందు మనం నిలబడి ఉండాలన్నాడు. ఇది గొప్ప పోరాటం. మీకే పోరాటం అన్నాడు. ఇది మర్చిపోయాం మనం. ఇది మర్చిపోయి మనం అంటాం అందరినీ రక్షించడానికి రెడీ అయిపోతాం. ఇప్పుడు నేను అంటాను, సువార్త ప్రకటన కన్నా ముందు అర్హత ఏంటో తెలుసా? ప్రవర్తన. ప్రసంగానికన్నా ముందు మనకు కావాల్సినది దేవుడిచ్చిన పరిశుద్ధ కొలమానం. బైబిల్ బోధించడానికి ముందు మనకు మనం బోధించుకోడు. ఇది ఉన్నప్పుడు యోధా అంటాడు, మీరు ఆ పునాది మీద ఉండి సందేహపడేవారిని అప్పుడు రక్షించండి. దైవజనుల్ని తృణీకరించకండి. ప్రధాన దూతల వల్లే మీరు పడిపోకండి. ఇస్రాయేల్ వల్లే నాశనం అయిపోకండి. బిలాము వల్లే లోకాసుని కోరుకోకండి. కయ్యేని వల్లే నీ సహోదరుని చూసి మచ్చర పడొద్దు. ఇంకా కొరహు గుంపు వల్లే మీకు మీరుగా తిరస్కారం దైవజనుల మీద చేయొద్దు. మరి అపోస్తుల పునాది మీద మీరు కట్టబడండి. అప్పుడు ఇతరులను కాపాడండి. ఇదే పర్సనల్ లెటర్ అన్నాడు ఎవరు? యూదా. ఇది అర్జెంటుగా తెలియాలంటే ఎవరికి? క్రైస్తవులకి. సంఘం అప్పుడే అర్జెంట్ అన్నారంటే ఇప్పుడు మరింత ఎమర్జెన్సీ స్థితిలోకి వచ్చేసాం. ఇప్పుడు మనం అత్యవసరం, అప్పుడే అర్జెంటుకి సారం అవసరం అన్నారంటే ఇప్పుడు మరింత అవసరం అండి. ఈ అవసరమైన సారాన్ని వదిలేసాం. మన అవినీతి ప్రవర్తన కప్పుకోవడానికి ప్రొటెక్షన్ ఇచ్చుకునే బోధన చేసుకుంటున్నాం. అది వద్దు. మీ సంఘానికి, మీ దైవజనుల్ని దేవుని యొక్క నడిపింపులో మీరు ఉండేలా ఎప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మెలుకోకుండి ఆ దినం దగ్గర పడే కొలది కనిపెట్టుకుని ఉండండి. మీరు ఈ లోగో మీద ఉన్నారా అని దేవుడు అడగడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు లోదరన్ని అంటుకున్నావు, పెందుకు వస్తాను అంటే ఇవేమి అడగడు. చాలామంది తెలియక మాట్లాడతారు ఈ మాట. నిన్ను అడిగేది ఒకే ఒక్కటి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? అదే అడుగుతాను. నువ్వు ఏ లోగోలో ఉన్నదన్నది ముఖ్యం కాదు, నువ్వెలా ఉన్నావన్నదే ముఖ్యం. ఎందుకంటే బైబిల్ ఎన్నో రుజువులు ఉన్నాయి. వాడు దొంగల గుంపులో ఉండి సిలివెక్కాడు. నువ్వు దొంగల గుంపులో ఉన్నావు అన్నాడా? నహి, పరదేశంలో ఉంటావు అన్నాడు. మీరు వెళ్ళి చూడండి,
నువ్వు ఏ గుంపులో ఉన్నా కాదు, ఆ గుంపులో నువ్వు ప్రత్యేకంగా ఉంటే చాలు, నేను తీసుకుంటాను. నీకు గుంపు అడ్డరాదు, నీకు లోగో అడ్డరాదు. కాబట్టి ఎక్కడున్నా ఏ పేరు మీద పిలవబడినా నేనంటాను మనమంతా సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘంలో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరిని ఒకరు ఆ దినము దగ్గర పడే కొలది నిలబెట్టుకుంటూ ముందుకెళ్దాం. మరొకసారి కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, విలువైన మాటలు మీరు అందించారు తండ్రి. సంఘానికి కావాల్సిన అత్యవసరమైన పరిస్థితులు తండ్రి. ఈ సారం ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి, అది మీకే తెలుసు. సేవ అనగానే తండ్రి కేవలం ఎదుటి వారిని రక్షించడమే అనుకుంటున్నాం, కానీ మమ్మల్ని మేము నిలబెట్టుకోవడం అన్న సంగతి మర్చిపోతున్నాం తండ్రి. మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని కాపాడడమే పరిపూర్ణమైన సేవ అన్న పదానికి అర్థం. అది మేము గుర్తెరుగు తండ్రి. అనేకులను కాపాడడానికి, స్థానికంగా ఉన్న సంఘాల్ని మరింత బలపరచడానికి మాకున్న మీరిచ్చిన ఈ జ్ఞానపు పరిధిని బట్టి మేము ఉప్పొంగి మిగిలిన వారిని తిరస్కరించకుండా సంఘాలను స్థిరపరుస్తూ, సంఘ నాయకులను గౌరవిస్తూ, అందరినీ ఒకరిని ఒకరిని పురుకొలుపుతూ, ప్రేమ కలిగి సత్యం చెబుతూ, అనేక మందిని మీ కుమారుని యొక్క రాకడికి సిద్ధం చేయడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపులో, ప్రార్థనలో మమ్మల్ని నడిపించండి తండ్రి. విన్నవారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి వారి జీవితాల్లో మీ వెలుగులు నింపండి. ఈ సంఘం చేస్తున్న కార్యం గొప్పది తండ్రి. అనేక దైవజనులు పిలిచి మీ మాటలు వినిపిస్తున్నారు. ఏ స్వార్థం లేని ఈ ప్రయత్నం తండ్రి, సంఘానికి ఆరోగ్యకరంగాను, సంఘం యొక్క భవిష్యత్తుకి మరింత ఆరోగ్యకరంగాను ఉండడానికి తండ్రి, మరింతగా సరళత కలిగి జ్ఞానయుక్తంగా మీ పిల్లల్ని నడిపించండి తండ్రి. అలాగే తండ్రి ఈ సభకు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో మీరు తోడుని అనుగ్రహించండి, వారి కుటుంబాలను కాపాడండి. మరలా మేము తిరిగి వెళుచుండగా మా ప్రయాణాల్లో మీ కృపను, మీ కాపుదలను మాకు అనుగ్రహించండి. పరిసర ప్రాంతాల్లో సేవనం చేస్తున్న ప్రతి సేవకుడిని దీవించండి, వారి సంఘాలను కాపాడండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రజలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.